ఆత్మము ముక్తమును అంటే కాలమునకు అతీతమైనది, బంధము లేనిదిను, లేదా నిత్యముక్త సర్వకాలముల యందు కూడా బంధరహితమైనదియే, అది పరమాత్మ యొక్క స్వరూపం. అటువంటి స్వరూపానికి హితమును చేసుకొనుట లేకపోతే చేయకుండుట అనే ఇష్యూ ఉండదు. హిత కరణము ఉండదు, హిత అకరణము ఉండదు. హిత కరణము అనే గుణము ఉండదు, హిత అకరణము అనే దోషము ఉండదు. అంచేతనే భక్తుడు, భక్తుడంటే తెలియని భక్తుడు, విషయం తెలియని భక్తుడు ఏమనుకుంటాడు, శాటన్ వర్సెస్ గాడ్, శాటన్ హితమును అహితమును చేస్తాడు, గాడ్ హితమును చేస్తాడు. మనం అలా వెర్రిముఖాలు వేసుకుని ఇటు అహితాన్ని దూరం పెట్టాలి, ఈ హితాన్ని చేసుకోవాలి. అది శాటన్ వర్సెస్ గాడ్. ఇప్పుడు నదీ స్నానం చేయాలనుకోండి, తెల్లవారుజామున 4:30 లోపల నదీ స్నానం చేస్తే రాక్షసులు ఉంటారు ఆ నదిలో. రాక్షసులు ఉండి వీడిని ఎత్తుకుపోయే అవకాశం ఉన్నది. వరుణుడు వసుదేవుణ్ణి ఎత్తుకుపోయాడు. అలాగే వసుదేవుణ్ణి స్నానం చేయరా అంటే టైం చూసుకుని స్నానం చేయొద్దా? టైం చూసుకోకుండా స్నానం చేశాడు. స్నానం చేస్తే రాక్షసులు సంచారం చేస్తున్నారు నదిలో. ఓ రాక్షసుడు ఎత్తుకుపోయాడు. అయ్యో వసుదేవుడు స్నానానికి వెళ్ళాడు రాలేదంటే మళ్ళీ వీళ్ళందరూ కృష్ణుడి దగ్గరికి పరిగెత్తారు. అప్పుడు ఆయన వెళ్ళి వరుణుణ్ణి చీవాట్లు పెట్టి, నువ్వు నా విఐపీలను వదిలిపెట్టేయద్దు, పోలీసులు మినిస్టర్ గారిని కారు పట్టేసుకున్నట్టుగా పట్టేసుకుంటే ఎలాగరా? విఐపీ అయినా ఆయన స్నానానికి వచ్చినప్పుడు నీ రూల్స్ అక్కడ పనికిరావు, బుద్ధి ఉండద్దా అని కేకలేసి మళ్ళీ ఆయన్ని పట్టుకొస్తాడు. ఐసా కూర్చోతా. కాబట్టి ఇగో ఈ కథలు ఇలాగే ఉంటాయి. దేనికి ఏదైనా సంకేతాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది, వెతుక్కోవాల్సిన సందర్భం ఉంటుంది. యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ సంథింగ్ లైక్ దాట్. కాబట్టి సో యు ఆర్ కాట్ బిట్వీన్ ద డెవిల్ అండ్ ది గాడ్. యు ఆర్ కాట్ బిట్వీన్ ద డెవిల్ అండ్ ది గాడ్. క్రిస్టియానిటీలో కూడా ఈ ప్రాబ్లం చాలా ఉంటుంది. యు ఆర్ కాట్ బిట్వీన్ డెవిల్ అండ్ గాడ్. వైష్ణవిజంలో ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. క్రిస్టియానిటీలో ఎంత ఉంటుందో అంత ఉంటుంది, పర్టికులర్లీ వైష్ణవిజంలో. ఎందుకంటే వైష్ణవిజంలో ద జగత్ ఈజ్ రియల్, ఈవిల్ ఈజ్ రియల్, గుడ్ ఈజ్ రియల్, ఎవ్రీథింగ్ ఈజ్ రియల్. కాబట్టి యూ హ్యావ్ టు కీప్ అవే ఫ్రమ్ ఈవిల్ అండ్ యూ హ్యావ్ టు గో నియర్ గుడ్. దెర్ ఈజ్ నథింగ్ బియాండ్ గుడ్ అండ్ ఈవిల్. ఈ బియాండ్ ఏమీ లేదు. బియాండ్ వాళ్ళు ఒప్పుకోరు, ద్వంద్వాల్లోనే పెడతారు. దేవుణ్ణి కూడా ఒక ద్వంద్వంలో ఉంటాడు. ఎలాగా? దేవుడు అనేవాడు డెవిల్కి ఆపోజిట్గా ఉంటాడు. గాడ్ ఈస్ ది ఆపోజిట్ ఆఫ్ డెవిల్, డెవిల్ ఈస్ ది ఆపోజిట్ ఆఫ్ గాడ్, అలా పెడతారు. విష్ణువు దేవతా పక్షపాతి, అసురులు ఎప్పుడూ అసురులే, విష్ణువు ఎప్పుడూ అసుర ద్వేషి. ఆయనకి ఒక టైటిల్ ఒకటి ఇచ్చేశారు, విష్ణువు గారికి ఒక టైటిల్, విష్ణు అసుర ద్వేషి అని ఎక్కడో ఉంటుంది అలాంటి నామం ఒకటి ఉంటుంది. ఆయన అసురుల్ని ద్వేషిస్తూ ఉంటాడు. ఆయన పనిది, ఆయన డ్యూటీది. సో ఆ రకంగా ద్వంద్వాలలో పెట్టి మీరు ఆలోచించేటువంటి స్వభావం ఉంటుంది. మరి వేదాంతంలో వచ్చేప్పటికీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆయన గుడ్డు కాదు, బ్యాడ్డు కాదు. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్. కాబట్టి ఇక్కడ భాష్యకారులు ఏమంటారంటే, పరమాత్మ యొక్క స్వభావాన్ని, స్వభావము అంటే స్వరూపం, దాన్ని తెలుసుకునేప్పుడు మీరు ద్వంద్వములకు అతీతముగా ఆలోచించగలగాలి. పరమాత్మకి హిత కరణము అవసరము కాదు, హిత అకరణము పరిహర్తవ్యము కాదు, లేకపోతే అహితము పరిహర్తవ్యము కాదు. ఎందుకంటే నేను హితమును చేసుకోవాలి అప్పుడే నాకు శాంతి సుఖము ఉంటాయి అన్నట్లయితే అది బంధమే అవుతుంది. అహితమును చేసుకుంటూ ఉంటాను నాకు నేను అంటే అది బంధమే. ఇప్పుడు సిగరెట్లు తాగేవాళ్ళు, వాళ్ళు అహితమును చేసుకుంటూ ఉంటారు, అది బంధమే. ఇంకొకడు ఏదో ఎక్సర్సైజ్లో ఏదో చేసి ఆ హెల్త్ని అలా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, అది బంధమే. హితకరణము అనే పని పెట్టుకుంటే అది బంధమే, అహితకరణము ఎలాగూ బంధమే. కాబట్టి పరమాత్మ యందు హితకరణము ఆవశ్యకము కాదు, అహితకరణము పరిహర్తవ్యము కూడా కాదు. నచతస్య జ్ఞాన ప్రతిబంధ.
శక్తి ప్రతిబంధో వా క్వచిదప్యస్తి సర్వజ్ఞత్వాత్ సర్వశక్తిత్వాచ్చ. పరమాత్మకు జ్ఞానమునకు ఆటంకము కానీ, అంటే ఇది తెలుసును ఇది తెలియదు, ఇది తెలిసింది కానీ ఇది తెలియకుండా అడ్డు ఏదో వచ్చింది, ఆ అజ్ఞానం యొక్క ఆవరణ వచ్చిన కారణంగా ఇది తెలియలేదు అనే సమస్య పరమాత్మకు ఉండదు. ఆ సమస్య ఎవరికి ఉంటుందో తెలుసునా అండి? బుద్ధికి ఉంటుంది, బృహస్పతికి ఉంటుంది, విష్ణువుకు ఉండదు. అంటే విష్ణువు పరమాత్మ అన్నప్పుడు విష్ణువుకు ఉండదు, బృహస్పతికి ఉంటుంది. బృహస్పతికి ఓ కొంత తెలుస్తుంది, ఓ కొంత తెలియదు. జ్ఞాన ప్రతిబంధం బుద్ధికి ఉంటుంది. బృహస్పతి అంటే బుద్ధికి ఆయన దేవత. సో బుద్ధి యందు జ్ఞానము అజ్ఞానము రెండూ ఉంటాయి. అజ్ఞానం అంటే జ్ఞానమునకు ప్రతిబంధము. బుద్ధికి అతీతమైన ఆత్మ చైతన్యమునందు జ్ఞానము అజ్ఞానము రెండింటికి అతీతంగా ఉంటుంది. అది అక్కడ జ్ఞానమునకు ప్రతిబంధం అంటూ ఏముండదు. ఎందుకంటే జ్ఞానం తెలియబడేది తెలుస్తూ ఉంటుంది, తెలియబడనిది తెలుస్తూ ఉంటుంది. విదితా విదితములు రెండు కూడా తెలుస్తూ ఉంటాయి. ఆ విధంగా ఆత్మస్వరూపమునందు జ్ఞాన ప్రతిబంధం ఏమీ ఉండదు. ఇంకా శక్తి చూడండి, శక్తి తక్కువ ఎక్కువ అన్నది కరణమునందు ఉంటాయి. ఇప్పుడు ఫ్యాన్కి తక్కువ స్పీడు ఎక్కువ స్పీడు ఉంటాయి తప్ప ఎలక్ట్రిసిటీకి ఉండవు. తక్కువ స్పీడ్ ఫ్యాన్ పెడితే దాన్ని తిప్పుతుంది ఎలక్ట్రిసిటీ, ఎక్కువ స్పీడ్ ఫ్యాన్ పెడితే దాన్ని తిప్పుతుంది. ఎలక్ట్రిసిటీలో మీకు శక్తి ప్రతిబంధం ఉండదు. సర్వశక్తి ఎలక్ట్రిసిటీ యందు సమావేశమై ఉంటుంది. సర్వశక్తిత్వాత్ అంటే అది బహువ్రీహి సమాసం. సర్వం సర్వాశక్తి యస్యతత్ బహువ్రీహి. సర్వశక్తి మత్వాత్ అంటే మతుప్పు పెడితే ఇంకా బహువ్రీహి అక్కర్లేదు, ఇక్కడ మతుప్పు లేదు కాబట్టి బహువ్రీహి అది. కాబట్టి సర్వమైన శక్తి సర్వమైన జ్ఞానము పరమాత్మ యందు గలవు. ఈ దేహాభిమానం గల జీవుని యందు అవే ఉండవు. దేహాభిమానం కలిగిన జీవుడు అయోగ్యుడే. దేహాభిమానం గల జీవుణ్ణి ఉద్దేశించి తత్వమసి అని చెప్పట్లేదు. ఒరే శ్వేతకేతు, యాజ్ శ్వేతకేతు యు ఆర్ బ్రహ్మన్ అని చెప్పట్లేదు. నీ యందు శ్వేతకేతుత్వం అనే ఏ పరిచ్ఛిన్న వ్యక్తిత్వము గలదో అది కల్పితము. మరి అది కల్పితమైతే ఏమిటి మిగిలింది? ఆ మిగిలింది అదే, అది బ్రహ్మ అని చెప్తున్నారు. కాబట్టి ఆ భేదము ఉండనే ఉన్నది. భేద నిర్దేశం శారీరస్తు అనేవం విధః. శారీరుడు అంటే శరీరాభిమానము గల జీవుడు అనేవం విధః, ఏవం విధుడు కాదు. ఏవం విధుడు అంటే ఏమిటి? సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు కాదు, వీడు అల్పజ్ఞుడే అల్పశక్తిమంతుడే. అంచేతనే తస్మిన్ ప్రసజ్యంతే హితాకరణాదయో దోషాః. హితమును చేయకుండుట జీవుడు ఉన్నాడనుకోండి, మనిషి ఉన్నాడంటే తనకు ఏది హితమో అది వాడు చేయడు. హిత అకరణము అనే దోషం మనిషి యందు ఉంటుంది. ఆది శబ్దం చేత అహిత కరణము. మనుషులు అలాగే ఉంటారు. ఇప్పుడు కాఫీ తాగితే పడదు అని తెలిసి పోయి కాఫీ తాగొస్తాడు. మనిషి అంటే అలాగే ఉంటాడు. హిత అకరణ. ఈ సిగరెట్ తాగి వాళ్ళందరికీ వాళ్ళకి తెలియదే ఏమి, వాళ్ళేం మూర్ఖులు కాదు, వాళ్ళు పండితులే. సిగరెట్ మంచిది కాదు అని తెలుస్తూ ఉంటుంది. బట్ హీ కెనాట్ స్టాప్ ఇట్. హిత అకరణము అనే దోషం మనిషిలో ఉంటుంది. అలాగే అహిత కరణము. ఈ తాగుబోతులు ఉన్నారనుకోండి, వాళ్ళు తాగితే వాడికి రోగం పెరుగుతుందని వాడికి తెలుస్తూ ఉంటుంది, అయినా తాగుతూనే ఉంటారు. కాబట్టి ఈ దోషములు ఈ అజ్ఞానియందు అంటే సంసారి యందు ఉంటాయి. మేము ఆ సంసారి సంసారిగా ఉండగానే బ్రహ్మ అని చెప్పుటలేదు. అంచేతనే నేను చెప్పిందే చెప్తూ ఉంటుంటాను. బహుశా అహం బ్రహ్మాస్మి అన్నది ఇట్ ఈజ్ ఎ మోస్ట్ ప్రొఫౌండ్ స్టేట్మెంట్ ఆర్ మోస్ట్ బ్లాస్ఫెమిక్ స్టేట్మెంట్. అహం శబ్దానికి కనుక మీరు పరిచ్ఛిన్న అహంకారం అర్థం చెప్తే అంత బ్లాస్ఫెమీ అదే, కానీ ఇంకొకటి లేదు. అహం శబ్దానికి వాస్తవమైన నేను
యథార్థమైన నేను అంటే నిన్న చెప్పాను చూడండి, మేక్ యువర్ బోట్ ఎంటీ అని. మేక్ యువర్ బోట్ ఎంటీ, ఆ బోట్ ఎంటీ అయిపోయిన నేను, ఎంటీ అయిపోయిన నేనుందే అది బ్రహ్మే. అది చాలా ప్రొఫౌండ్ స్టేట్మెంట్. నతు తం వయం జగత స్రష్టారం బ్రూమః. ఆ శారీరుణ్ణి పట్టుకుని అంటే అహంకారం, అహంకారాన్ని పట్టుకుని, శారీరుడంటే అహంకారమే, విశిష్టం పరిచ్ఛిన్న వ్యక్తిత్వం, ప్రతివాడు కూడా పరిచ్ఛిన్న వ్యక్తిగా వ్యవహరిస్తూ ఉంటాడు. అదే మహాత్ములకు సంసారులకు తేడా. అక్కడ మహాత్ముడు ఏమనుకో, మా సంసారులు ఏమనుకుంటారు, ఇది నా ఇల్లు అనుకుంటాడు. అంటే వాడి వ్యక్తిత్వం పరిచ్ఛిన్నమైపోయింది కదా అక్కడికి. ఇది నా ఫ్యామిలీ అనుకుంటాడు. మీ అండ్ మై ఫ్యామిలీ సిండ్రోమ్ అంటారు. ఇది నా ఫ్యామిలీ. అక్కడికి తన చుట్టూ ఒక కంచె, వాడు కంచె పెట్టేసుకున్నాడు కాబట్టి వాడు పరిచ్ఛిన్నుడైపోయాడు. అక్కడికక్కడే పరిచ్ఛిన్నుడైపోయాడు, అల్పుడైపోయినాడు. అటువంటి అల్పుడైనటువంటి శరీరుడు ఈ జగత్తును సృష్టించాడు అని మేము చెప్తున్నామా? మేము అలా ఏం చెప్పట్లేదు. నతు తం వయం జగత స్రష్టారం బ్రూమః. ఈ పుణ్యాత్ముడు, ఈ పాపి, ఈ పుణ్యము పుణ్యవాన్ పాపి వీడు జగత్తు సృష్టి చేశాడని మేమేం చెప్పట్లేదు. కాబట్టి జగత్తును ఏది సృష్టిస్తోంది అంటే ఈ పుణ్య పాపములతో కూడిన పరిచ్ఛిన్న వ్యక్తిని ఏ ఆత్మ చైతన్యము సృష్టిస్తుందో అదే ఆత్మ చైతన్యం ఈ జగత్తును సృష్టిస్తుంది. సృష్టించడం అంటే ప్రకాశింపజేయడమే. సృష్టి అంటే ప్రకాశమే, ప్రకాశానికే సృష్టి అని పేరు. ఇప్పుడు సినిమాకి వెళ్ళారు మీరు, సినిమా అక్కడ ఒక సినిమాని, సినిమా అంటే మూవీని సృష్టిస్తాడు వాడు, సృష్టిస్తాడు కదా. మీ ముందు తెర మీద ఓ పెద్ద మూవీని సృష్టిస్తాడు. సృష్టిస్తాడంటే ఏమిటి అక్కడ అర్థం? ప్రకాశింపజేస్తాడనే అర్థం. ఇప్పుడు పెయింటింగ్ చూసి ఆహ్ వాట్ ఏ వండర్ఫుల్ క్రియేషన్ ఇట్ ఈస్ అంటారు. అంటే అంటే అర్థం ఏంటి? ఆ పెయింటింగ్ మన ముందు ప్రకాశించేట్లా చేశారు అంతే. వాడు ఆ రంగులు పెట్టి లైలాగా రంగులతో కుంచెతో ఒక రూపం మన ముందు ప్రకాశించేట్లా చేశాడు. కాబట్టి ఇది వేదాంతుల సృష్టి ఇలాగే ఉంటుంది. వేదాంతుల సృష్టికి మట్టి మశాన ఇవన్నీ అక్కల్లా, ఊరికే భావనాత్మకంగానే ఉంటుంది సృష్టి. మన సంసారం అలాగే ఉంటుంది. మీరు సంసారాన్ని ప్రతిరోజు సామానంతా వేసుకొచ్చి సృష్టిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఈమె నా భార్య అనాలంటే ఇప్పుడు ఎముకలు, మాంసం, మజ్జ, రక్తం ఇవన్నీ పోగేసి మీరు సృష్టిస్తారా? ఏమి ఊరికే అనుకుంటూ ఉండడం అలాగా అంతే. మాని మానికర్ బంధనమే ఆయో. ఈమె నా భార్య అనుకోవడం, అనుకుని బంధింపబడిపోవడం. అక్కడికి వీడు నా కొడుకు అనుకోవడం, బంధింపబడిపోవడం. ఈమె నా కూతురు అనుకోవడం, బంధింపబడిపోవడం. అలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ సృష్టి అంటే భావనాత్మకంగానే ఉంటుంది. పోలండి, ఎలా ఉంటే అలాగా. ఈ సృష్టిని వీడు, ఈ పరిచ్ఛిన్న వ్యక్తి సృష్టి చేస్తున్నాడని మేమేమీ చెప్పలేదు. కొత్త ఏతత్ మీరేదో ప్లేటు ఫిరాయించినట్టుందే. మీరు జీవుడే బ్రహ్మంతో చెప్పినట్టున్నారు కదా. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు ఏమిటి, ఇది ఇలా ఎందుకు చెప్తున్నారు అంటావేమో. భేద నిర్దేశాత్ ఎస్, మేమేం ప్లేటు ఫిరాయించలేదు. మేము ఎప్పుడు చెప్పినా ఈ పరిచ్ఛిన్న అహంకారికి పరమాత్మకి భేదాన్నే మేము చెప్తూ వచ్చాము. అభేదం చెప్పి చోట చెప్పాం, అభేదం చెప్పి సందర్భం వచ్చినప్పుడు చెప్పాం. మిగతా సందర్భం ఎక్కడ, మిగతా చోట్ల అభేదానికి తావు కాని చోట్ల భేదాన్నే పాయింట్అవుట్ చేసుకుంటూ వచ్చాం. దీంట్లో రహస్యం ఏంటంటే భేదము చెప్పినదల్లా అనువాదము. అనువాదము అంటే ఉన్నదానిని నిర్దేశించడం. ఉన్నదానిని చెప్తే అనువాదము అంటారు, కొత్త సంగతి చెప్తే ఉపదేశము అంటారు. భేదం ఎప్పుడూ అనువాద రూపంగానే ఉంటుంది. ఇప్పుడు నీకు దేవుడికి భేదం నీకు అనుభవానికి వస్తుందా లేదా? వస్తుంది, అదే చెప్పాము మేము. కాబట్టి భేదము అనువాద రూపం. ఇప్పుడు మీరు ఇటు చుట్టూ చూస్తే మీకు అన్నీ భిన్న భిన్నంగా కనపడుతున్నాయా లేదా? కనపడుతున్నాయా, అదే చెప్పారు. ఉన్నదాన్ని చెప్తే అనువాదము అంతే కదండి. ట్రాన్స్లేషన్ అంటే అక్కడ ఉన్నదాన్నే భాష మార్చి చెప్పాడని అర్థం. ఉన్నదాన్ని చెప్తే అనువాదము, కొత్త సంగతి చెప్తే ఉపదేశము. అద్వైతము ఉపదేశము,
భేదం అభేదము ఉపదేశము, భేదము నిర్దేశము. భేద నిర్దేశాత్ ఉన్న భేదాన్ని అనువాదం చేస్తూ ఉంటారు. ఎలాగా? ఆత్మావా అరే ద్రష్టవ్య, శ్రోతవ్యో మంతవ్య, నిదిధ్యాసితవ్య. ఇది సాధకుణ్ణి ఉద్దేశించి శృతి చెప్పిన మాట, లేదా యాజ్ఞవల్క్యుడు మైత్రేయుతో చెప్పిన మాట. ఎలా అయినా కూడా అరే మైత్రేయి, చూడు నీ స్వరూపాన్ని నీవు తెలుసుకోవాలి అన్నప్పుడు నీ స్వరూపము వేరు, నీవు వేరు. ఏదైతే ప్రస్తుతంలో నేను, నీవంటే నేనవుతుంది, నీవు అంటే నేనవుతుంది కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని పట్టుకుని నీవు అంటే అది ఏమవుతుంది? మీ వైపు నేను. కాబట్టి నేను 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 నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నీ స్వరూపము కాదు, అది నీ ఆత్మ కాదు, అది అనాత్మ. నువ్వు నీ ఆత్మని ఇంకా తెలుసుకోవడం తర్వాయి, తప్పక తెలుసుకు తీరాలి. కంగారు లేదులే అని అనద్దు. ఆత్మ వై నిశ్చయముగా ద్రష్టవ్య, తెలుసుకోవాలి. ఆత్మవారే ద్రష్టవ్య. భేద నిర్దేశం ఉందా లేదా? భేదం చూపించారా లేదా? నేను నేను నువ్వు ఏ వ్యక్తిత్వాన్ని నెత్తిన వేసుకున్నావో అది నీ ఆత్మ కాదు, నీ అది అనాత్మ. ఆత్మ వేరే ఉంది, అది నువ్వు తెలుసుకోవాలి అని భేద నిర్దేశం చేశారు కదా. ఎలా తెలుసుకోవాలి అంటే శ్రోతవ్య, శ్రవణం చేసి తెలుసుకోవాలి. అంటే పుస్తకంలో ఉన్నదాన్ని తెలుసుకోవడానికి శ్రవణం అక్కర్లేదు, జీవితానికి సంబంధించిన దానికి శ్రవణం చేయాల్సి ఉంటుంది. పుస్తకంలో ఏదో ఉన్నదేదో ఉంటుంది, జీవితం వేరు పుస్తకం వేరు. ఒకప్పుడు జీవితంలో ఉన్న విషయాలు పుస్తకంలోకి ఎక్కుతాయి, పుస్తకంలో చెప్పిన విషయాలు జీవితంలోకి వస్తాయి. అటువంటి ట్రాన్స్లేషన్ ఉంటుంది, దీని నుంచి దానిలోకి, దానిలో నుంచి దీంట్లోకి ఉంటుంది. ఒకడు తన జీవితం యొక్క ఉపదేశాన్ని, జీవితం యొక్క సారాన్ని పుస్తక రూపంగా పెడతాడు. ఆ పుస్తకాన్ని చదివి ఒకడు తన జీవితాన్ని తీర్చిదిద్దుకుంటాడు. రెండు ఉంటాయి, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఒకప్పుడు పుస్తకం చదివేస్తే మనకి తత్వం తెలిసిపోతుంది అని అనుకోవడం పొరపాటు. ఇవాళ పొద్దున్నే ఓ చర్చ, ఏమిటంటే చర్చ, ఇప్పుడు పండితుడు ఉన్నాడు, పండితుడు వేదాంతాన్ని అధ్యయనం చేశాడు, ఎందుకని బంధం వైపు అయిపోయి మొగ్గు చూపిస్తాడు, తత్వంలోకి ఎందుకు రాడు అని ప్రశ్న. అంటే ముముక్షుత్వము లేదు. మరి ముముక్షుత్వం లేకుండా ఇంత పాండిత్యం వచ్చిందా? వచ్చింది. ముముక్షుత్వం నుంచి రాలేదు ఈ పాండిత్యం. ఈ పాండిత్యం ఎందుకు వచ్చిందంటే బుద్ధికి ఆ చురుకుంది, ఆ బుద్ధిలో పాండిత్యాన్ని సంపాదించాలనేటువంటి ఉత్సాహం ఉంది. ఏ ఉత్సాహంతో వ్యాకరణాన్ని వల్లించినాడో అదే ఉత్సాహంతో వేదాంతాన్ని వల్లించాడు అంతే. అంతే తప్ప ముముక్షతోటి వల్లించలేదు. ముముక్ష అంటే వేరు, ముముక్ష అనేది వేరు. ఇప్పుడు ఈ భార్య, ఈ పిల్లలు, ఈ సంసారము, ఈ సుఖము, ఈ దుఃఖము, ఈ పుణ్యము, ఈ పాపము నాకు వద్దు బాబో అని వేదాంతం చదివాడా వీడు? అలా చదవలేదు. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చే డిగ్రీ కోసం వేదాంతం చదివాడు. అంచేతనే వేదాంత సభలో ఆత్మవిచారం చెయ్యరు. వాళ్ళు ఆత్మవిచారం అని అనరు కూడా. వాళ్ళు దాన్ని ఆత్మవిచారం అని అనరు, వాక్య విచారం అని అంటారు. వాళ్ళు దాని పేరే వాక్యార్థ సభ అని పేరు. ఆ వాక్యానికి అర్థం ఏమిటో చర్చ చేసుకుంటారు. జీవితాన్ని వాళ్ళు ఏమి విశ్లేషించరు. వాళ్ళు జీవితాన్ని ఎప్పుడే ఫిక్స్ చేసి పెట్టేశారు. ఎలా ఫిక్స్ చేసి పెట్టేశారంటే ఈ జీవి మనం వేరు, వాళ్ళు వేరు, అందరూ వేరు వేరు, మనం గొప్పవాళ్ళం, వాళ్ళు తక్కువ వాళ్ళు, మనం పవిత్రులం, వాళ్ళు అపవిత్రులు, అంతా వాళ్ళు ఫిక్స్ చేసి పెట్టేశారు. ఈ కర్మలు చేసి మనం స్వర్గానికి పోతాం, ఇది పుణ్యం ఇది పాపం, అంతా వాళ్ళు రెడీ చేసి, ఫార్ములా అంతా రెడీ చేసి పెట్టేశారు. అది అది ఖాయం, అది దట్ ఈస్ పక్కా. ఇంకా పాండిత్యం కోసం శంకర భగవత్పాదులు ఏమన్నారు, ద్వైతులు ఏమన్నారు, అద్వైతులు ఏమన్నారు, వాళ్ళు అన్న ఈ వాక్యాలను ఆత్మవారే ద్రష్టవ్య అంటే అర్థం ఏమిటి, అక్కడ తవ్య ప్రత్యయం విధియా కాదా అంటే అలాంటి విచారం చేస్తారే తప్ప ముముక్షుత్వం లేదు అక్కడ. అది వచ్చిన లోటు అది అని నేను చెప్పాను. ఎవరో నన్ను సలహా అడిగారు, ప్రశ్న అడిగారు పొద్దున్నే ఫోన్ చేసి.
అంటే ఇది సమస్య అండి. నేను ముక్తుడను కావాలి అనే అనే ఆకాంక్ష లేదు, అందుకోసం చదవలేదు వేదాంతాన్ని. పూర్వమీమాంస చదివారు ఒక ఆయన, నేను ఎరుగుదిన పెద్ద పండితుడు. ఓసారి ఎవరో సభలో ఆయన్ని అడిగారు, మీరు ఎప్పుడైనా హోమం చేశారా అని అడిగారు. అంటే నేను ఎప్పుడూ హోమం చేయలేదన్నారు. మరి పూర్వమీమాంస ఏమిటి ఇదంతా? అగ్నిహోత్రం జుహోతి అంటే అర్థం ఏమిటి? సోమేన యజేత అంటే అర్థం ఏమిటి? అగ్నిహోత్రం జుహోతి దగ్గర పెద్ద చర్చ. అగ్నిహోత్ర శబ్దం అది కర్మనామధేయం, అది కర్మ కాదు, అది కర్మనామధేయం. ఎందువల్ల పెద్ద విచారం. సోమేన యజేత అన్న చోట సోమశబ్దానికి సోమము అని అర్థం చెప్పకూడదు, సోమమును కలిగి ఉన్నది అని అర్థం చెప్పాలి. మతుప్పు మతుబంతమునందు లక్షణ చెప్పాలి. అంచేత సోమేన యజేత అంటే సోమవత యాగేన ఇష్టం భావయేత్ అని అర్థం చెప్పాలి. దాని మీద విచారం. ఆయన సోమరసాన్ని ఎప్పుడు కంటితో చూసి కూడా ఎరుగుడు. సోమేన యజేత మీద పెద్ద విచారం. ఈ మీమాంస ఇలాగే ఉంటున్నాయి. ఉత్తరమీమాంస పూర్వమీమాంస అలా చదువుకున్నారు, ఉత్తరమీమాంస ఇలా చదువుకున్నారు, అంతేగాని జీవితానికి అన్వయం చేయాలని చదువుకోలేదు. ఎనీవే, స్మాల్ డైగ్రెషన్, ఆర్ మేబీ ఇట్ ఈస్ నాట్ ఎ డైగ్రెషన్. సో ఆత్మావారే ద్రష్టవ్య. నీవు ఏ వ్యక్తిత్వాన్ని నీ నెత్తి మీద వేసుకుని ప్రస్తుతంలో బతికేస్తున్నావో, అంటే ఫలానా వ్యక్తిగా బతికేస్తూ ఉంటాడు మనిషి. బోట్ ఎంటీ కాదనమాట, బోట్ ఈజ్ ఆక్యుపైడ్. బోట్ ఈజ్ నాట్ ఎంటీ, ఇట్ ఈజ్ ఆక్యుపైడ్, ఆక్యుపైడ్ బై ఏ గై. హూ ఇస్ దిస్ గై? చూడు, అక్కడ ఒక ఆవిడ కూర్చుని ఉంది, ఆ పక్కన ఇద్దరు పిల్లలు ఉన్నారు, హర్ హస్బెండ్ అండ్ దేర్ ఫాదర్, దట్ ఈస్ ది గై, దట్ ఈస్ ది గై. బోట్ ఈజ్ ఆక్యుపైడ్. ఓకే, దట్ గై బ్రహ్మయ్య కాదు, దట్ గై జగత్తును సృష్టించిన వాడా కాదు. మరి ఇప్పుడు ఆ గై ఏం చేయాలి? ఆత్మావా అరే ద్రష్టవ్య, వాడు తన స్వరూపాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? శ్రోతవ్య, శ్రవణం చేయాలి. శ్రవణం చేస్తే తెలుస్తుంది. ఊరికే నా భార్య నా భార్యని డామినేట్ చేసి వేషాలు వేయకు. ఆవిడ్ని కూడా ఈక్వల్గా చూసి ఒక ఫుల్ ఇండివిజ్యువల్, కంప్లీట్ ఇండివిజ్యువల్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్, కంప్లీట్ ఇండివిజ్యువల్ ఫిజికల్లీ కంప్లీట్ పంచభూతములు, ఇమోషనల్లీ కంప్లీట్ హ్యావింగ్ హర్ ఓన్ ఆస్పిరేషన్స్ అండ్ డిజైర్స్ అండ్ ఫియర్స్ అండ్ వాట్ ఎవర్, స్పిరిచువల్లీ కంప్లీట్ పూర్ణ ఆత్మ. దీంట్లో ఒకళ్ళు ఇంకొకళ్ళని డామినేట్ చేసేదేమీ లేదు. దెర్ ఈజ్ నథింగ్ టు డామినేట్, నథింగ్ టు పొసెస్, ఏ కంప్లీట్ ఇండివిజువల్. మేడం హౌ ఆర్ యూ, కాఫీ తాగారా? యు టాక్ లైక్ దాట్, కాఫీ తయారు చేసి ఇవ్వమంటారా? యు బెటర్ టాక్ లైక్ దాట్, డోంట్ సే గో అండ్ మేక్ కాఫీ అండ్ బ్రింగ్ ఇట్. సో ఈ శ్రవణం చేస్తే ఈ రకమైన వివేకం కలుగుతుంది. శ్రోతవ్య, శ్రవణం చేస్తే వివేకం కలుగుతుంది. ఫర్ సమ్ ప్రాక్టికల్ పర్పసెస్ భర్త భార్య అని అనుకోవచ్చు కాక, అది వేరే సంగతి. బట్ ద ఫ్యాక్ట్ రిమైన్స్ దట్ అకేల కేవల అద్వయం అద్వయ ఆత్మ అని ఆ విధంగా శ్రవణం చేసి తెలుసుకోవాలి. దీన్ని మననం చేయాలి. మంతవ్య, మననం చేయడం అంటే ఇప్పుడు ఏవో పుస్తకాలు ఏవో ప్రింట్ అవుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాం, అదంతా మననమే. అది ఇప్పుడు మనం కొత్తగా తయారు చేసిందేముంది? శంకర భగవత్పాదులు చెప్పిందే కదా, ఎటు వచ్చి ఆయన సంస్కృతంలో చెప్పారు కనుక మనం తెలుగులో చెప్పే ప్రయత్నం. తెలుగులో చెప్పేవాళ్ళు చెప్పారు, లింగన సోమయాజి గారు మొదలైన వాళ్ళందరూ చెప్పారు, కానీ ఆ చెప్పడంలో డూమువులు పెట్టి చెప్పారు. అంటే ఎలా ఉంటుందంటే, శారీరుడైతే ఏవంవిధుడు కాదు కనుక ఆయన యందు హితాకరణాది దోషములు ప్రసక్తములు కావు అని రాసి ఉంటుంది. ఇంకా అది తేలికే, అది అది కొంత తేలిగ్గానే ఉంది, ఇంకా అధ్వాన్నంగా ఉంటాయి వాక్యాలు. సో ఆకాశ ఘటాకాశ న్యాయముచే ఉభయము సంభవమగుచుండగా అక్కడక్కడ ప్రతిష్ఠించబడి ఉన్నది అని రాస్తారు. ఏమిటర్థమైంది మీకు? అలా ఉంటాయి పుస్తకాలు. అలా కాకుండా కొంచెం సరళం చేసి రాసినట్లయితే చదువుకునేవాడికి కొంత తేలిక అవుతుంది అని ఒక ప్రయత్నం.
ఆ ప్రయత్నం మనం ఎందుకు చేయాలంటే లోకాన్ని ఉద్ధరించుతున్నామని కాదు, మననం అలా మననం చేస్తుంటే తత్వాన్ని మననం చేయాలి. 24 అవర్స్ ఉంటుంది, 24 అవర్స్ నిద్రపోలేరు కదా, 5-6 గంటలు నిద్రపోతే గొప్ప. ఏవో చోర్స్ ఉంటాయి, చిన్న చిన్న పనులు ఉంటాయి, 5-6 గంటలు వాటికి, మిగిలిన టైం అంతా ఏం చేస్తారు, వృధా చేస్తూ కూర్చోవడం కంటే సంసార వాసనలను నిర్మాణం చేసుకోకుండా చక్కగా ఏదైనా మంచి పుస్తకం ఒకటి తీసుకుని మననం చేయండి, లేకపోతే ఎవరైనా మంచి మిత్రులతో కలిసి సత్సంగం చేయండి. మంతవ్య ధ్యానము చేసి తీరవలను, తప్పకుండా ధ్యానము చేయాలి. కనుక నిధిధ్యాసితవ్య, ధ్యానము అంటే మళ్ళీ ద్వైతపూర్వకమైన ధ్యానం కాదు. వాడు ఏమని చెప్తాడంటే, నీకు కోరిక ఏమిటి, నేను సంగీతంలో మంచి విద్వాంసుడను కావాలి. వాడు సంగీతం నేర్చుకుంటూ ఉంటాడు, విద్వాంసుడను కావాలి, లోకంలో సంగీత రత్నాకర ఇత్యాది బిరుదము నాకు కావాలి అనే కోరిక ఉందనుకోండి, అప్పుడు ఆ మురళి పట్టుకున్నటువంటి శ్రీకృష్ణుణ్ణి ధ్యానం చెయ్యి అని ఒక రూపం ఉంది, దాన్ని ధ్యానం చేయడం. సో నౌమీడ్య తే భ్రవపుషే తడిదంబరాయ, మేఘము వంటి దేహము గలవాడు, మెరుపు వంటి వస్త్రము గలవాడు, గుంజావతంస పరిపిచ్చలసన్ముఖాయ, అంటూ ఇలాగా ఆ కృష్ణుని రూపం ఒకటి ఉన్నది, దాన్ని ధ్యానం చేయి. మేము డ్యాన్స్ బాగా చేయాలనుకుంటున్నాము అని ఒకళ్ళ కోరిక, డ్యాన్స్ నేర్చుకుంటూ ఉంటారు, దాంట్లో డ్యాన్స్లో ప్రతిభ కావాలి, తర్వాత పోటీలు ఇవి ఉంటాయి, ఫస్ట్ ప్లేస్ రావాలి, తర్వాత భరతనాట్యంలో మంచి పాండిత్యం కావాలి, సమాజంలో ప్రతిష్ట ఉండాలి, అరంగేట్రం మొదలైనవి ఉంటాయి, తర్వాత పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఉంటాయి, చీఫ్ మినిస్టర్ గారు వాళ్ళు వచ్చి ఫస్ట్ రోలో కూర్చుంటారు, అక్కడ మాకు ప్రతిష్ట కావాలి అంటే కాళీయమర్దనంలో ఒక శ్లోకం ఉన్నది, నాగపత్న్య ఊచుహు అని మొదలవుతుంది. అక్కడ శ్రీకృష్ణుడు ఆ కాళీయనుపై డ్యాన్స్ చేస్తాడు, ఆ నాట్యావతారం, దానికి నాట్యావతారము అని పేరు, ఆ శ్లోకం ఉంది, దాన్ని బాగా మనస్సుకు తెచ్చుకుని దాన్ని ధ్యానం చెయ్యి. అలాంటి ధ్యానం కాదు ఇది, నిధిధ్యాసితవ్య అంటే. మీరు దేవాంతకులు అలాంటి అర్థం చెప్పిపోతారు, నేను ఇంతలా చెప్పాను, అవి వేరు, ఆ ధ్యానాలు వేరు, ఈ ధ్యానం వేరు. ఈ ధ్యానం ఎలా ఉంటుంది అంటే, నేను మీకు చిన్న రహస్యం చెప్తున్నాను, ధ్యానము అనే ఒక పుస్తకం ఒకటి వస్తుంది కొద్ది రోజుల్లో, దాన్ని చదివితే మీకు తెలుస్తుంది ధ్యానం ఎలా ఉంటుందో. ఈ ధ్యానం ఇది చాలా గడేరా ధ్యానం, ఇదేం సామాన్యమైన ధ్యానం కాదు, ఇది తన యొక్క దైవత్వాన్ని అనుభవానికి తెచ్చుకుంటూ ఉండాలి. నేను ఫలానా 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 అని బతికేయడం కాకుండా, ఈ మేక్ యువర్ బోట్ ఎంటీ, మీ బోట్ని ఎంటీ చేయండి, ఈ ఫలానా అనే మాట పక్కన పెట్టండి. వెరీ ఈజీ. ఒక లేడీని చూసినప్పుడల్లా, అంటే ఎదురుకుండా చూడకపోవచ్చు, మనస్సులో వచ్చినప్పుడల్లా ఆమెకి నేను భర్తను, కమాన్ గివ్ ఇట్ అప్, మేక్ యువర్ బోట్ ఎంటీ. ఫలానా వాడికి నేను తండ్రిని, ఎందుకండి అనవసరం కదా, వాడు అనుకోవాలి కానీ మనం అనుకుంటే ఉంది, వాడు అనుకుంటే ఏదైనా ఉపయోగం ఉంటుంది, వీరు నా తండ్రి గారు అని అనుకున్నాడు అనుకోండి ఉపయోగం ఉంటుంది, వీడు అనుకుంటే ఏమిటి ఉపయోగం, వద్దు, మేక్ యువర్ బోట్ ఎంటీ. సో డూ దాట్, నాట్ డిఫికల్ట్. సో ఆ రకంగా ఈ పరిచ్ఛేద భావాలన్నింటినీ ఎంటీ చేసుకుంటూ పోతే ఏమవుతుందో తెలుసిన, మీ దైవత్వం మీకు అనుభవానికి వస్తుంది. నిధిధ్యాసనం చేయాలి కాబట్టి అలా చెప్పారు తప్ప, శరీరంలో కూర్చుని ఉన్న ఈ ఫలానా వ్యక్తియే బ్రహ్మ అని వేదాంతము చెప్పుటలేదు. సోన్వేష్టవ్య సవిజిజ్ఞాసితవ్య, ఇదిగో ఇక్కడి నుంచే హనుమంతుడు వచ్చాడు, సహ అన్వేష్టవ్య, ఆత్మస్వరూపాన్ని మీరు అన్వేషించవలేను. హనుమంతుడు ఏం చేశాడు, హనుమంతుడు చేసిన పని ఏమిటి, సీతాన్వేషణం. మిగతావన్నీ సెకండరీ అండి. సీత ఇప్పుడు స్వామీజీ ఏం చేస్తారు అంటే, ఆయన కారులో కూర్చుని వెళ్తారని చెప్తారా సమాధానం,
ఏం చేస్తారంటే వేదాంత పాఠ చెప్తారని చెప్పద్దు, ఏది ప్రధానమో అది చెప్పద్దా. కాబట్టి సీత హనుమంతుడు ఏం చేస్తాడు, ఏం చేశాడు, సీతాన్వేషణం చేశాడు. దట్ ఈజ్ హనుమాన్. సోన్వేష్టవ్య సీత అంటే సీత పక్కనే రాముడు ఉంటాడు, ఆత్మారాముడు అక్కడే ఉంటాడు, ఎక్కడో దూరంగా ఏమి ఉండడు. కనుక సో హనుమంతుడు వలె నీవు కూడా అన్వేషణ చెయ్యి. హనుమంతుడు సముద్రాన్ని దాటాడంటే సంసార సముద్రాన్ని నువ్వు దాటాల్సి ఉంటుంది. హనుమంతుడు వీళ్ళని వాళ్ళని చంపాడంటే కామక్రోధాది రాక్షసులను నువ్వు చంపాల్సి ఉంటుంది. యు హ్యావ్ టు మేక్ యువర్ బోట్ ఎంప్టీ. అది సోన్వేష్టవ్య స విజిజ్ఞాసితవ్య. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అనే కోరిక ఉండాలి, ఆ కోరిక ఉండాలి. జిజ్ఞాస జ్ఞానం కాదు, జిజ్ఞాస. నాకు డబ్బు కావాలి అబ్బే వద్దు, ఆ కోరిక వద్దు. నాకు స్వర్గం కావాలి, ఆ కోరిక కూడా వద్దు. వేదం చెప్తూ ఉంటుంది, మాట్లాడితే స్వర్గం ఉంటుంది వేదం, వద్దు ఆ కోరిక కూడా వద్దు. మరి నీకు ఏం కావాలరా అంటే నాకు ఆ జ్ఞానము కావాలి అని పెట్టుకోవాలగా. విజిజ్ఞాసితవ్య. జ్ఞానం రావడం గొప్ప కాదు, జ్ఞానం రావడం పాయింట్ కూడా కాదు. దెన్ వాట్ ఈస్ ది పాయింట్? జ్ఞానము కావాలనే ఆకాంక్ష అది పెట్టుకో. విజిజ్ఞాసితవ్య అది పెట్టుకో. నాకు జ్ఞానము కావాలి. ఏమన్నా మార్కెట్కి వెళ్ళి కూరలు తీసుకురండి అంటే తీసుకొస్తాను, క్లాస్ అయిపోయిన తర్వాత వచ్చేప్పుడు తీసుకొస్తాను అంతే. ఏం అభ్యంతరం లేదు తీసుకురావడానికి. క్లాస్ అయిపోయిన తర్వాత కాదు, మీరు తీసుకొచ్చి ఇచ్చేసి క్లాస్కి వెళ్ళండి అంటే అప్పుడు అరగంట లేట్ అవుతుంది, అలా కుదరదు. జ్ఞానం ప్రధానంగా పెట్టుకోవాలి, మిగతావన్నీ సెకండరీ. లేకపోతే ఈ పూటకి చారు అన్నం తిని ఊరుకోవచ్చు, రేపు తెచ్చుకోవచ్చు కూరలు. అలాగే జ్ఞానం ప్రధానంగా పెట్టుకోవాలి, మిగతావన్నీ ఉంటాయి. ఎవో డబ్బు సంపాదిస్తూ అందరూ సంపాదిస్తారు, దీనికోసం గృహస్థులే కానక్కర్లేదు. నిజానికి గృహస్థులని ఆడిపోసుకోవడమే తప్ప వాళ్ళు సంపాదించేది చాలా తక్కువ. సన్యాసులు సంపాదిస్తారు. సంపాదన అంటే మీకు ఏం తెలుసు, నన్ను అడగండి నేను చెప్తా. సంపాదన అంటే గృహస్థులకి ఏం తెలుస్తుందండి, గృహస్థులకి ఏం తెలుసు, సన్యాసులకి తెలుస్తుంది ఆ సంపాదన అంటే ఏమిటో. కాబట్టి డబ్బు సంపాదించడం పాయింట్ కాదు, జ్ఞానము ప్రధానము. విజిజ్ఞాసితవ్య అలా ఉండాలి. సో అలా దేన్ని తెలుసుకోవాలి, ఆత్మని తెలుసుకోవాలి. నేను ఆత్మని కాదా, సరే ప్రస్తుతం నువ్వు ఆత్మవై ఉన్నావా, లేదు నేను ఫలానా వ్యక్తినై ఉన్నాను, మరైతే నువ్వు తెలుసుకోవాల్సిందే. భేద నిర్దేశం ఉన్నది అక్కడ. ఈ తెలుసుకోవలసిన వాడు వ్యక్తి, తెలియబడేది వాడి యొక్క యథార్థ స్వరూపము. భేద నిర్దేశం ఉన్నది. సదా సోమ్యా తదా సంపన్నో భవతి. అది హే సోమ్య అంటే ప్రియదర్శన అని అర్థం. సోమ్య అంటే అంటే ఇప్పుడు చూడండి, క్లాసుకు వచ్చి కూర్చుంటే మిమ్మల్ని అందరినీ చూసేప్పటికీ ఉల్లాసం కలుగుతుంది, లేని ఓపిక కూడా వస్తుంది. అది సోమ్య అంటే అర్థం. ఒకప్పుడు వీళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ లేదనుకోండి, నేను ఒకసారి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడలో వాళ్ళు ఏదో లెక్చర్ చెప్పమని నా వెంట పడితే నేను ఒక వీక్ మూమెంట్లో ఎస్ అన్నాను. ఏదో మైండ్ వీక్గా ఉన్నప్పుడు వాళ్ళు అడిగారు, ఎస్ అన్నాను. తీరా వెళ్ళి చెప్పడం ప్రారంభిస్తే మన వాళ్ళే వచ్చారు విద్యార్థులు, అక్కడ ఉండే ప్రొఫెసర్స్ వాళ్ళు వచ్చారు, కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు వినరు, వాళ్ళు వినరు, వెనకాల బెంచీల్లో కూర్చుంటారు, వినరు. పోనీ వాళ్ళకి ఏమైనా వచ్చునా అంటే వాళ్ళకేమీ రాదు, నన్ను ఇంగ్లీష్లో చెప్పన్నారు. వాళ్ళకి అసలు మొట్టమొదటి ఇంగ్లీష్ రాదు, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక అవకాశం. పెన్ను కాగితం పెట్టి కూర్చుంటే స్వామీజీ మాట్లాడే ఇంగ్లీష్లో వాడికి సగం పదాలు వాడికి తెలియవు, హీ డజంట్ నో ది ఇంగ్లీష్. వాడికి ఇంగ్లీష్ నేర్చుకునేందుకు ఒక అవకాశం. తర్వాత కొంత సైన్స్ విషయాలు కూడా నేను చెప్తాను, అవి తెలుసుకోవడానికి అవకాశం. బట్ హీ డజంట్ వాంట్ ఎనీ ఆఫ్ దోస్ థింగ్. కూర్చొని అల్లరి చేస్తారు. నేను చెప్పాను, చూడండి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే బయటికి పోండి, వై డు యూ సిట్ హియర్, if you are interested you sit, otherwise veellu unnaru veellu chaalu naaku meerandaro akkarledu, do something about it ani nen cheppalsu vachindi. Adi somya ani anipinchadadi, adi somya ante adi. Somya ante priya darshana ante vini vaadi yokka utsahanni batti cheppi vaadiki aanandam kalugutundi. He somya
తదా సతా సంపన్నో భవతి. తదా అంటే అప్పుడు, అంటే ఆ సత్యము తెలిసినప్పుడు, సత్యం సాక్షాత్కరించినప్పుడు ఆ సత్తుతో వీడు విలీనమైపోతాడు. నిజానికి తదా అంటే సుషుప్త, సుషుప్తి అవస్థ యందు. సుషుప్తి అవస్థ అని చెప్తున్నారు అక్కడ ఆరోధ్యాయం ఛాందోగ్యం. సుషుప్తి అవస్థ యందు వీడు ఆ సత్తుతోటి విలీనమైపోతున్నాడు. అంటే అర్థం ఏంటి, మీరు సుషుప్తిలో పరమాత్మయై ఉన్నారు, ఫలానా వ్యక్తిగా లేరు. ఏమంటే సుషుప్తిలో మీరు ఈ వ్యక్తిలా ఉన్నారా, ఇంకో వ్యక్తి అయి ఉన్నారా? ఈ వ్యక్తిగాను లేరు, ఇంకో వ్యక్తిగాను లేరు. జాగ్రత్తలో ఈ వ్యక్తి అయి ఉన్నారు, స్వప్నంలో ఇంకో వ్యక్తి అయి ఉన్నారు, సుషుప్తిలో ఏ వ్యక్తి కాకుండా ఉన్నారు, అవ్యక్తంగా ఉన్నారు. అది పరమాత్మ అంటే. పరమాత్మ ఒకనొక వ్యక్తి కాదు. మరి దీన్ని ఉపాసకులు గ్రహించాలి, గ్రహించటం లేదు. మరి ఒకనొక వ్యక్తి కానప్పుడు రూపాన్ని ఎందుకు చెప్పారు అంటే ఉపాసన కోసం చెప్పారు. రూపం రూపాన్ని భావన చేయడం కోసం చెప్పారే తప్ప పరమాత్మ యందు ఒకనొక వ్యక్తిత్వాన్ని స్థాపించటం కోసం చెప్పలేదు. నతే రూపం నచాకార నాయుధాని నచాస్పదం. ఈ మధ్యన నేను మైత్రేయ ఉపనిషత్తు లేకపోతే నృసింహ తాపిన్య ఉపనిషత్తు ఏదో ఉపనిషత్తులో శ్లోకాలు ఏవో ఉన్నాయి, ఈ శ్లోకం అక్కడి నుంచి వచ్చింది, ఆ కాగితాలు సంపాదించాను, నా టేబుల్ మీద ఉన్నాయి, రేపు ఎప్పుడో తీసుకొచ్చి మీకు వినిపిస్తా. కాబట్టి దేవుడికి ఒక రూపాన్ని భావన చేయడం కోసం చెప్పారు తప్ప ఆయన ఎందు ఒక వ్యక్తిత్వాన్ని పెట్టడం కోసం చెప్పలేదు. భావన చేయడం కోసం చెప్పారు. నాట్ టు ఫిక్స్ ఎ పర్సనాలిటీ టు గాడ్. గాడ్ ఈజ్ నాట్ ఎ పర్సన్. గాడ్కి పర్సనాలిటీ ఉండదు. నీకే పర్సనాలిటీ అసత్యం అంటూ ఉంటే గాడ్కి ఎక్కడి నుంచి వస్తుంది? సో అటువంటి ఇంపర్సనల్ అయితే గాడే లేడేమో, పర్సన్ కాకపోతే లేడేమో. నో, ఉన్నాడు, ఉన్నది. ఇంపర్సనల్ రియాలిటీ, ఉన్నది ఈశ్వరుడే. ఇట్ ఈజ్ నాట్ ఎ పర్సన్ బట్ ఇట్ ఈస్ రియల్ ఇంపర్సనల్ రియాలిటీ. అది ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందంటే చూడండి, మీరు పని చేయండి, కళ్ళు మూసుకుని సుషుప్తిని మీరు ధ్యానం చేయండి. నిద్ర, నిద్రావస్థను సుషుప్తి అంటారు. సుషుప్తిని మీరు బాగా ధ్యానం చేసినట్లయితే అది మీకు పరమేశ్వరుని యొక్క, పరమాత్మ యొక్క స్వరూపం గురించి ఒక విజన్ వస్తుంది. యూ విల్ గెట్ ఎ విజన్, ఓహో దట్ ఈజ్ వాట్ పరమాత్మ ఈజ్. మీరు చెప్పలేరా దేవుడో, బట్ యు విల్ హ్యావ్ ఎ ఇన్సైట్ అబౌట్ ఇట్. అది అది మనకి ఆ విధంగా తెలుసుకోవాలి. కాబట్టి ప్రతిరోజు నిద్రయందు, గాఢ నిద్రయందు మీరు ఆ పరమాత్మతో విలీనమై ఉంటున్నారు. అయితే ఏది సత్యము, ఈ పరిచ్ఛిన్న వ్యక్తిత్వం సత్యమా, పరమాత్మ సత్యమా? పరమాత్మయే సత్యము అని ఇక్కడ తదా సంపన్నో భవతి అన్నప్పుడు ఈ వెళ్ళి విలీనమయ్యేవాడు వేరు, దేంట్లో విలీనమవుతున్నదో ఆ పరమాత్మ వేరు అని భేద నిర్దేశము చేయబడి ఉన్నది. శరీర ఆత్మా ప్రాజ్ఞేనాత్మనా అన్వారూఢ. ఇప్పుడు రెండు ఆత్మలు వచ్చాయి అక్కడికి, శరీర ఆత్మ ప్రాజ్ఞ ఆత్మ. ఇప్పుడు చూడండి, మీకు దుఃఖం వచ్చింది, దుఃఖం వచ్చినప్పుడు మీ పర్సనాలిటీ ఒక రకంగా ఉంటుంది, మీ వ్యక్తిత్వం ఒక రకంగా ఉంటుంది. దుఃఖం పోయి సుఖం వచ్చింది, మీ వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది. దుఃఖం వచ్చినప్పుడు ఎవడైనా చందాకు వచ్చాడు అనుకోండి, మీరు వాడిని తలుపేసి పంపించేస్తారు. సుఖం వచ్చినప్పుడు చందాకు వచ్చాను అనుకోండి, లోపలికి ఆహ్వానించి ఎక్కువ చందా ఇస్తారు. చందా వసూలు చేసే వాళ్ళకి ఇటువంటి ఆనుపానులన్నీ తెలుసు ఉంటాయి, తెలిసి ఉండాలి కూడా వాళ్ళకి, వాళ్ళకి తెలుస్తుంది. ఈ చందా వసూలు చేసేవాళ్ళు చాలా తెలివిగా చేస్తూ ఉంటారు. దేనో వాళ్ళు శాంభవి అపార్ట్మెంట్కి వస్తారు, వచ్చి సరిగ్గా సెకండ్ ఫ్లోర్ ఎక్కేసి జీకి వచ్చేస్తారు. వచ్చేసి స్వామీజీ నమస్కార్ హౌ ఆర్ యూ అని అడుగుతారు. అంటే నేనంటే ఏమా మిమ్మల్ని ఎప్పుడో చూసినట్టుంది అంటే, అవును స్వామీజీ చూశారు, మీరు ప్రతి సంవత్సరం మా సంస్థకి చందా ఇస్తున్నారు, మీరు మర్చిపోయి ఉంటారు, ఓహో అలాగా అయితే దయచేయండి
నా దగ్గర సొంగా పుచ్చేసుకుని చెక్కో ఏదో పుచ్చేసుకుని మళ్ళీ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయి దిగేసి బయటికి వెళ్ళిపోతారు. దేనో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి దొరుకుతుంది, వాళ్ళకి వాళ్ళకి గుర్తుపడతారు వాళ్ళు. దే అండర్స్టాండ్. కాబట్టి మనిషి వ్యక్తిత్వం మారిపోతుంది. సుఖంలో ఉన్నప్పుడు అది ఉరికే డైగ్రెషన్, ఉరికే సరదాగా చెప్పాను. సుఖంలో ఉన్నప్పుడు వ్యక్తిత్వం ఒకలా ఉంటుంది, దుఃఖంలో ఉన్నప్పుడు వ్యక్తిత్వం ఇంకోలా ఉంటుంది. వ్యక్తిత్వం మారిపోతూ ఉంటుంది. చూడు, సుఖంగా ఉన్నప్పుడు నీ వ్యక్తిత్వం ఎలా ఉన్నది, ఉల్లాసముగా ఉన్నది. దుఃఖంలో ఉన్నప్పుడు నిరుత్సాహంగా, నీరు గారిపోతున్నట్టుగా, ఏదో బెంగగా ఉన్నది. అవునండి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆ ఉల్లాసముగా ఉన్న వ్యక్తిత్వము మీకు తెలుస్తుందా లేదా? తెలుస్తోంది. అంటే అర్థం ఏంటి? ఆ ఉల్లాసితమైన వ్యక్తిత్వం ఏది కలదో అది ఆ తెలివి చేత వ్యాపించబడి ఉన్నది. అన్వారూఢ అంటే వ్యాప్త అని అర్థం. నేను పక్కన పెన్సిల్తో రాసుకున్నా, నేను పాఠం చదివిన రోజుల్లో రాసింది అది. అన్వారూఢ వ్యాప్త. మీలో ఉల్లాసంగా ఉన్న వ్యక్తి ఒకడు ఉన్నాడే, ఆ వ్యక్తి తెలుస్తూ ఉంటాడు. ఆ వ్యక్తిని ఆ తెలివి వ్యాపించి ఉంటుంది. ఆ వ్యక్తి అంతర్ధానం అయిపోయి మళ్ళీ కొత్త వ్యక్తి, బెంగగా ఉన్న వ్యక్తి వచ్చేస్తాడు. మీకు తెలుస్తుంది, అరే గంట క్రితం మీరు బాగానే ఉన్నారు, మరి ఇప్పుడు ఇలా ఉన్నారేమిటని ఇతర వాళ్ళకే తెలుస్తుంది, చూసి వాళ్ళకే తెలుస్తుంది, మనకి ఎలాగూ తెలుస్తూనే ఉంటుంది. అరగంట క్రితం నా మనస్సు బాగుంది, ఇప్పుడు నాకు బాగులేదు అని తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మీరు సుఖిగా ఉన్నప్పుడు, దుఃఖిగా ఉన్నప్పుడు, మరోలా ఉన్నప్పుడు, ఎలా అన్ని సందర్భాలలోనూ మీ ఫలానా వ్యక్తిత్వమును, ఫలానా వ్యక్తిత్వమును ఆ ప్రాజ్ఞ ఆత్మ అంటే పూర్ణ జ్ఞానస్వరూపమైన ఆత్మ వ్యాపించి ఉంటుంది. ప్రాజ్ఞాన ఆత్మన అన్వారూఢ. ఇది బృహదారణ్యకోపనిషత్తు. ఇప్పుడు ఇక్కడ రెండు ఆత్మలు వచ్చాయా లేదా? భేద నిర్దేశం చేశారా లేదా? భేద నిర్దేశము కలదు. కాబట్టి మేమేమంటున్నామంటే ఆ ప్రాజ్ఞ ఆత్మ పరమాత్మ అంటున్నాం తప్ప ఈ శారీర ఆత్మ పరమాత్మను మేమెప్పుడు చెప్పాం? మేము అలా చెప్పలేదు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా. ఇప్పుడు పురాణంలో ఏమంటారంటే, పురాణం అంటే కొన్ని పురాణాలు మన వాళ్ళు కల్పించుకున్నవి కూడా ఉంటాయి. ఇప్పుడు మీకు సెక్ట్స్ వచ్చినట్లయితే పురాణాలు రాసుకుంటారు. ఇప్పుడు సెక్ట్ పెట్టారనుకోండి, మీ సెక్ట్కి తగ్గ పురాణం మీరు రాసుకోవాలి. ఇప్పుడు షిరిడి బాబా సెక్ట్ పెడితే దానికి తగ్గ పురాణం ఒకటి రాసి పెట్టుకోవాలా అక్కర్లేదా? రాసుకున్నారా లేదా? రాసుకున్నారు కదా. రమణ సెక్ట్ ఒకటి పెట్టి రమణ పురాణము అనే పుస్తకం ఒకసారి మీకు తీసుకొచ్చి చూపించాను. ఎవళ్ళ పురాణం వాళ్ళు రాసుకుంటారు. ఇప్పుడు అయ్యప్ప సెక్ట్ ఉంది, వాళ్ళ పురాణం వాళ్ళు రాసుకున్నారా లేదా? ఇంకా దాన్ని సంస్కృతంలో ఎంతవరకు రాశారో తెలీదు. గురుస్వాములు ఊరికే స్లోగన్స్ కింద దాన్ని ప్రచారంలో పెడుతున్నారు. ఏవో కథలో దీని ఎవళ్ళ పురాణం వాళ్ళకు ఉంటుంది. ప్రతివాడికి ఓ పురాణం ఉంటుంది. ఆ పురాణంలో వాళ్ళు ఏమని చెప్తారంటే, ఈ శారీర ఆత్మ వీడు వైకుంఠానికి వెళ్తాడు, లేకపోతే కైలాసానికి వెళ్తాడు, అక్కడ పరమాత్మ ఉంటాడు అని చెప్తారు. ఇది పురాణం యొక్క పద్ధతి. కానీ వేదాంతం ఏమని చెప్తుంది, కరెక్టే, వీడి శారీర ఆత్మ అంటే ఫలానా వ్యక్తి అనే ఆత్మ ఇక్కడ వీడి హృదయంలో ఉన్నది, ఆ పరమాత్మ కూడా ఇక్కడే ఉన్నది. ఇక్కడే ఉండడం కాదు, ఈ శారీర ఆత్మను వ్యాపించి ఉన్నది. అసలు వేదాంతంలోకి వచ్చి మీరు మీ స్వరూపంలో కంటే భిన్నంగా బాహ్యమునందు ఈశ్వరుణ్ణి దర్శించే ప్రయత్నం మీరు చేశారంటే యు ఆర్ ఆల్రెడీ కాంట్రడిక్టింగ్ యువర్ సెల్ఫ్. వేదాంతం అంటే అలా ఉంటుంది. కాబట్టి అంచేతనే మనం ఎలాంటి ఎలా ఉంటామంటే, వీ డు నాట్ మీన్ ఎనీథింగ్. మనం ఊరికే అంటాము తప్ప, లిప్ సర్వీసే తప్ప, వీ డు నాట్ మీన్ ఎనీథింగ్. అహం బ్రహ్మాస్మి అని అనేస్తాడంతే, హీ డజన్ మీన్ ఇట్. తత్వమసి అంటాడు, హీ డజన్ మీన్ ఇట్, హీ డజన్ మీన్ ఎనీథింగ్.
పరమాత్మ హృదయంలోనే ఉన్నాడండి అంటాడు. హీ డజన్ మీన్ ఇట్. సకల ప్రాణుల యందు పరమాత్మ ఉన్నాడు అంటాడు. హీ డజన్ మీన్ ఇట్. హీ డజన్ మీన్ ఎనీథింగ్. దట్ ఈస్ హౌ వీ ఆర్. వీ సే థింగ్స్ విచ్ వీ డు నాట్ మీన్. దట్ ఈస్ అవర్ ప్రాబ్లం. సర్వం కల్విదం బ్రహ్మ అంటాడు. అని నేను తక్కువ నువ్వు ఎక్కువ అనో, అయితే నేను ఎక్కువ నువ్వు తక్కువ అనో అంటాడు. హీ జస్ట్ డజంట్ మీన్ ఇట్. మీరు ఛాలెంజ్ చేశారనుకోండి, నేను ఛాలెంజ్ చేశాను ఒకసారి, ఏమంటే సర్వం కల్విదం బ్రహ్మ అని మీరు మరి అలా ఎందుకు మాట్లాడుతున్నారు అని నేను అడిగాను. అడిగితే ఆయనకి ఎంత కోపం వచ్చేసిందంటే, ఏమిటి ఊరికే సర్వం కల్విదం బ్రహ్మ అంటే అంతా బ్రహ్మ అయిపోతుందా ఏమి? అయిపోవడం ఏమిటండి, అయిపోవడం కాదుగా, సర్వం బ్రహ్మయే అని కదా. అయిపోవడం అని నేను ఎక్కడన్నాను? సర్వం బ్రహ్మయే, దీంట్లో అవడమేం లేదు. అంటే అంతే నువ్వేమంటావయ్యా, అంతా బ్రహ్మేనంటావా, ఏకం పాకం చేసి కూర్చోబెడతావా? మనం ఏకం పాకం చేయనక్కర్లేదండి. ఇట్ ఈజ్ ఆల్ వన్. దట్ ఈజ్ వాట్ ది శృతి సేస్. అయితే ఇంక వ్యవహారం అనేది ఏం లేదంటావా? కాదండి, నేహ నానాస్తి కించన. ఈ వ్యవహారం అంతా కూడా మిథ్య, అది సత్యం కాదు. అవ్యవహార్యం అని ఉపనిషత్తు చెప్తోంది. అది మాండూక్యం. అంటే చూడబోయి నువ్వు ఇలా అడ్డగోలుగా వాదించడానికి వీల్లేదే, అలా ఉంటుంది. సో వీ జస్ట్ డు నాట్ మీన్ వాట్ వీ సే. కాబట్టి దిస్ ఈజ్ అవర్ ప్రాబ్లం. అసలు ఓ పాయింట్ ఒకటి ఉంది, ఎంతవరకు అయితే మీరు కాంట్రడిక్షన్స్ని పెట్టుకుని ఉంటారో అంతవరకు ముందుకు అడుగు పడదు. దట్ ఈస్ ది రూల్. యు కెనాట్ హ్యావ్ కాంట్రడిక్షన్స్. ఇది వెయిటింగ్ సారీ లూజింగ్ వెయిట్ లాంటిది. బరువు తగ్గాలనుకోండి, బరువు తగ్గాలంటే ఎక్సర్సైజ్ చేసి మితాహారాన్ని తినాలి. ఎక్సర్సైజ్ చేసి అమితంగా మీరు ఆహారాన్ని తీసుకుంటే బరువు తగ్గదు. ఎంత బరువు ఉంటారో అంతే ఉంటారు. యూ కెనాట్ కాంట్రడిక్ట్ యువర్ సెల్ఫ్. మీకు ఆరోగ్యం కావాలంటే అనారోగ్యపు అలవాట్లను కొనసాగిస్తూ ఆరోగ్యం కావాలి అంటే అది వర్కౌట్ కాదు. అది ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. అంచేతన అలా మందులు మింగుతూనే ఉంటారు, రోగాలు అలాగే ఉంటాయి, ఎక్కడికి పోవు. ఇప్పుడు డయాబెటీస్ ఉన్నాయనుకోండి, అవి పోవు, అలాగే ఉంటాయి. వాటిని మేనేజ్ చేస్తారు, దే డోంట్ క్యూర్ దెమ్. అలాగే మనం కూడా వేదాంతం అది చదువుతూ ఉంటాము, కానీ సంసారం అనే రోగము అది ఎక్కడున్నది అక్కడే ఉంటుంది, బికాస్ ఆఫ్ అవర్ కాంట్రడిక్షన్స్. సో నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, నిందించడం కోసం చెప్పలేదు, కాంట్రడిక్షన్స్ నుంచి బయటపడిపోవాలి. సో యూ హ్యావ్ టు రికగ్నైజ్ నవ్ అండ్ హియర్ యువర్ ఇన్నేట్ డివినిటీ. మీ నేను ఫలానా అనే ఆ వ్యక్తిత్వం ఏది కలదో అది ఒక తరంగం. ఎక్కడ ఉంటుంది? సముద్రంలో ఉంటుంది. సముద్రము చేత వ్యాప్తమై ఉంటుంది తరంగం. అలాగే ఆ ఫలానా వ్యక్తిత్వం అనే తరంగము అంతఃకరణ తరంగము ఆత్మ చైతన్యము నందు అది కదులుతూ ఉన్నది. ఆత్మ చైతన్యం దాన్ని వ్యాపించి ఉన్నది అని ఈ తరంగానికి సముద్రానికి ఎత్కించిన భేదాన్ని మేము చెప్పనే చెప్పినాము. భేద నిర్దేశం ఉండనే ఉన్నది. ఇత్యేవం జాతీయక కర్తృకర్మాది భేద నిర్దేశ జీవాదధికం బ్రహ్మ దర్శయతి. ఇటువంటి వాక్యాలని ఎన్నింటినైనా మీరు కోట్ చేయొచ్చు. వీటిల్లో కర్త కర్మ నిర్దేశం ఉంటుంది. ఆత్మవారే ద్రష్టవ్య అని ఉందనుకోండి, అక్కడ ఆత్మ కర్మ, కర్త ఎవరు? మైత్రేయి. సతా సంపన్నో భవతే అని ఉందనుకోండి, అక్కడ కర్త ఎవరు? జీవుడు. దేనితో సంపన్నమవుతున్నాడు? సతా. సత్ అది ఆశ్రయం, దాంతో సంపన్నమవుతున్నాడు. భేద నిర్దేశం అన్ని చోట్ల కర్త కర్మ ఏ ఉండక్కర్లేదు, కర్త మరొకటి కూడా ఉండొచ్చు. అంచేతనే ఇక్కడ ఆదిశబ్దాన్ని వేస్తున్నారు. అలాగే సోన్వేష్టవ్య అని ఉందనుకోండి, కర్త ఎవడు? జీవుడు. అన్వేషణ చేయవలసిన సాధకుడు, అన్వేషించబడేది కర్మ. అదేమిటి? సహా పరమాత్మ. ఇటువంటి
కర్తా కర్మ అనే నిర్దేశము అంటే భేద నిర్దేశమే, రెండు ఒకటలా అవుతాయి, రెండు భిన్నంగానే ఉంటాయి. అటువంటి భేద నిర్దేశము కనబడుతూనే ఉన్నది. దీన్ని బట్టి మనకేం తెలిసింది, జీవుడు కంటే బ్రహ్మ అధికము అని తెలిసింది. కాబట్టి మీరు, నేను, మీరు సంకల్పంలో చెప్తారు చూడండి, సంకల్పంలో ఏమని చెప్తారు, సో మమోపాత్రక్షేద్వారాశ్య పరమేశ్వర, సో అహం శర్మ, శర్మనామధేయ ధర్మపత్ని సమేత కాశ్యపశుపోత్ర యజుశాఖాధ్యాయీ మమ ధర్మపత్ని సమేతస్య శర్మనామధేయస్య కాశ్యపశుపోత్రస్య యజుశాఖాధ్యాయినః అని మొత్తం అంతలా బిగించి, మీరు మీ గురించి అంత పకడ్బందీగా బిగించి చెప్పినప్పుడు, సో అటువంటి వీడు బ్రహ్మని ఎక్కడ చెప్పారు, చెప్పలేదు. అలాగా ఇంత బిగింపు వేసి ముడిలు అన్నీ ముడిలే, తులక ముడి ముడే కదా, అదే బెల్లం మెడలో తాళి మూడు ముళ్ళు, యజ్ఞోపవేతం మూడు ముళ్ళు, కొంతమంది నాలుగు ముళ్ళు, కొంతమంది ఐదు ముళ్ళు. ఏమండి పవిత్ర గ్రంథి, దీనికి దర్భ ముడి, అన్నీ ముడులే, ముడి 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 ముడి. వీడి బతుకంతా ముడులు తప్ప ఇంకొకట్లేదు. ఎన్ని ముడులు పెట్టాడో చూడండి, హృదయంలోకి వచ్చేప్పటికి ఎన్ని ముడి, కాశ్యప సుకోత్రస్య అదో ముడి, ధర్మపత్ని సమేతస్య, ధర్మపత్ని అని పైకి సంకల్పంలో ఉంటాడు, మనస్సులో వాడి భార్య రూపమే కదులుతూ ఉంటుంది, అదో ముడి. సకుటుంబ, వీళ్ళు పండితులు, సకుటుంబస్య, సకుటుంబస్య అంటే కరెక్ట్గా అన్నట్టు, వీళ్ళు సకుటుంబస్య అనరు, సహకుటుంబానాం అంటారు. అంటే అర్థం ఏమిటో తెలుసినా, అంటే అర్థం షష్ఠి ఏకవచనానికి షష్ఠి బహువచనానికి ఆయనకి తేడా తెలియదని అర్థం. మీరు గమనించారో లేదో, నేనైతే గోడ కుర్చీ వేయించాలనిపిస్తుంది, రామశబ్దం వల్లింపజేయటం, గోడ కుర్చీ వేసి రామశబ్దం వల్లించాలి, అంతవరకు నువ్వు మళ్ళీ పురోహిత్యం చేయడానికి వీరలేదు అని చెప్పాలనిపిస్తుంది. షష్ఠి ఏకవచనానికిను బహువచనానికి తేడా తెలియద్దండి. సహకుటుంబానాం అంటాడా, ఆ సహకుటుంబానాం అంటే బహువచనం కాదు. మీరు నన్ను నా వయస్సు 9 ఏట నన్ను అడిగితే నేను చెప్పుండేవాడిని అది బహువచనం అని. దీనికోసం 70 ఏళ్ళు అక్కర్లేదు, అది తెలీదు, హిడదన్నో సహకుటుంబానాం సపరివారస్య అంటో ఏదో, ఎవడి పిచ్చి వాడి కానుందాం. ఇంతల్లా మీరు బిగించి ఇది బ్రహ్మని ఎవడు చెప్తాడు, చెప్పడు. ఆ భేదం అలాగే ఉంటుంది. కాబట్టి ఆ జీవుడు కంటే బ్రహ్మ అధికము అనే చూపించారు. కనుక మీరు హితాకరణాది దోషాలు వస్తాయి అనే మాట పొసగదు. అయితే మళ్ళీ సందేశం, ఒక పూర్వపక్షం, నను అభేద నిర్దేశోపి దర్శిత తత్వమసి ఇత్యేవం జాతీయక. సరే మంచిది, ఆత్మవారే ద్రష్టవ్య అన్న చోట భేద నిర్దేశం మాకు తెలుస్తూనే ఉంది, మరి అభేద నిర్దేశం కూడా ఉంది. తత్వమసి అని అభేదమే, మరి తత్వమసిలో భేదం లేదు, పూర్తి అభేదం. మరి దాని మాట ఏమిటి అంటే, కథం భేదాభేదౌ విరుద్ధౌ సంభవే యాతాం, సంభవేత సంభవేయాతాం సంభవేరన్. ఆత్మనేపది లంగ్, విధిలింగ్, లంగ్ కాదు విధిలింగ్, సంభవేత సంభవేయాతాం సంభవేరన్. సో మరి వేదంలో ఒకచోట భేద నిర్దేశము, సతాసౌమ్య తదా సంపన్నోభవతి ఇత్యాది స్థలాల్లో తత్వమసి అని అభేద నిర్దేశము, ఈ రెండు ఎలా కుదురుతాయి? భేదాభేదములు పరస్పర విరుద్ధములు ఒకే చోట సమావేశమగుట పొసగదు కదా అని పూర్వపక్షం. అంటే ఇప్పుడు మీరు ఏం చేసినట్టయింది, ఓవైపు భేద నిర్దేశం చేస్తున్నారు, ఇంకోవైపు తత్వమసి అని అభేద నిర్దేశాన్ని చేస్తున్నారు. హౌ కెన్ యూ డూ దాట్ అని పూర్వపక్షం. నైష దోష, ఇది దోషము కాదు,
ఇక్కడ మరి జాగ్రత్తగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎలాగంటే ఆకాశ ఘటాకాశ న్యాయేన ఉభయ సంభవస్య తత్ర తత్ర ప్రతిష్టాపితత్వాత్. అది ఆకాశము అంటే మహాకాశం, ఆకాశము అంటే మహాకాశం. అంటే మహాకాశం అని ఎందుకన్నారంటే ఘటాకాశాన్ని మనస్సులో పెట్టుకుని మహాకాశం అన్నారు. మీరు ఘటాకాశ దృష్టి పక్కన పెడితే ఆకాశం అంటే సరిపడుతుంది. ఆకాశము ఘటాకాశము ఇక్కడ ఎలాగో తెలుసునండి, ఆకాశము కంటే ఘటాకాశము ఎన్నడూ భిన్నంగా ఉండలేదు, కానీ ఆకాశం మటుకు ఘటాకాశము కంటే విలక్షణంగానే ఉంటుంది. ఘటాకాశాన్ని విడిచి ఆకాశము స్వతంత్రంగా ఉంటుంది, కానీ ఘటాకాశం మటుకు ఆకాశాన్ని విడిచి స్వతంత్రంగా ఉండలేదు. ఇది కాబట్టి ఈ ఆకాశ ఘటాకాశ న్యాయం అంటే యుక్తి, అదొక దృష్టాంతం. ఇక్కడ ఏమైంది, ఘటాకాశము మహా ఆకాశము ఒక్కటియేనా అనే ప్రశ్న వేయడంలో మీరు ఎలా వేయాలి ఆ ప్రశ్నని, ఆకాశము ఘటాకాశమేనా అని అడిగారనుకోండి, కాదు, ఘటాకాశము ఆకాశము నుండి విడిపోయి సపరేట్గా ఉన్నదా, లేదు. కాబట్టి ఇక్కడ భేదాన్ని మీరు చెప్పొచ్చు, అభేదాన్ని చెప్పొచ్చు. భేదాన్ని చెప్పడానికి ఉభయ సంభవస్య, ఉభయము అంటే భేదము అభేదము రెండూ కూడా సంభవిస్తాయి, మీరు చెప్పి వివక్షను బట్టి ఉంటుంది. ఘటాకాశము ఆకాశము నుంచి విడిపోయి ఉందా లేదు, అనన్యత్ అనన్య ఘటాకాశ ఆకాశాత్ అనన్య. అయితే ఆకాశము ఘటాకాశమేనా, కాదు. ఆకాశం ఘటాకాశం ఎందుకు అవుతుంది, ఆకాశం ఆకాశమే అని. ఇలాగా మీరు భేదాన్ని చెప్పొచ్చు, ఆకాశము ఘటాకాశము కంటే అధికము, ఘటాకాశము ఆకాశంలో విలీనమవుతుంది, ఆకాశము ఘటాకాశాన్ని వ్యాపిస్తుంది, ఈ ఘటాకాశము ఆ ఆకాశాన్ని తెలుసుకోవాలి అని ఇన్ని రకముల భేద నిర్దేశము మీరు చేయొచ్చు. అభేద నిర్దేశం ఎలా చేస్తారు, ఘటాకాశములో ఉండే ఘటత్వాన్ని తీసేస్తే భేదము లేనేలేదు అని అభేదాన్ని చెప్పాల్సి ఉంటుంది. రెండు సంభవమే. ఈ విషయాన్ని మేము అక్కడక్కడ అనేక సందర్భాల్లో మేము గట్టిగా ప్రస్తావించి ఉన్నాము. అపిచ యదా తత్వమసీతి ఏవం జాతీయకేనా అభేద నిర్దేశేన అభేద ప్రతిబోధితో భవతి. కాబట్టి మీరు గమనించాల్సింది ఏమిటంటే తత్వమసి అనే అభేదాన్ని నిర్దేశించిన వాక్యం ఉంటుంది. అలాంటి వాక్యాలు ఏవో కొన్ని ఉన్నాయి, అవి ఏం చేస్తాయంటే ఏవం జాతీయకైనా ఇటువంటి కేటగిరీలో పడే వాక్యం ఏదైనా ఉందంటే అది ఏం చేస్తుంది, అభేదాన్ని చెప్తూ ఉంటుంది. అభేద ప్రతిబోధితో భవతి, వీడి దృష్టిలో భేదమే ఉంటుంది, వీడు భేదాన్నే పట్టుకుని ఉంటాడు. వాడిని ఉద్దేశించి నాయన భేదము తప్పురా అభేదమును తెలుసుకో అని చెప్తూ ఉంటుంది. అభేద ప్రతిబోధితో భవతి, అప్పుడు ఏమవుతుందో తెలుసునండి, అపగతం భవతి తదా, అప్పుడు తొలగిపోతుంది. ఏమిటి తొలగిపోతుంది, జీవస్య సంసారిత్వం బ్రహ్మణశ్చ సృష్టృత్వం. అది గమనించదగ్గది. మామూలుగా ప్రతివాడు చెప్తాడు, ఏమిటి జీవుడు యొక్క సంసారిత్వం తొలగిపోతుంది అని చెప్పడానికి తెలివితేటలు అక్కర్లేదు. ది పాయింట్ ఈజ్ నాట్ ఓన్లీ జీవుని సంసారము తొలగిపోవటం మాత్రమే కాదు, బ్రహ్మ యొక్క సృష్టృత్వం కూడా తొలగిపోతుంది. అంచేతనే ఈశ్వరుడు భక్తుడు ఉన్నాడు అనుకోండి, భక్తుడు ఉంటే ఈశ్వరుడు ఉంటాడు, ఈశ్వరుడు ఉంటే భక్తుడు ఉంటాడు. భక్తుడు భక్తుడు కాదన్నప్పుడు ఈశ్వరుడు ఈశ్వరుడు కూడా కాదు, ఇద్దరూ బ్రహ్మయే, ఒకే తత్వము. అలాగా కాబట్టి భక్తుని యందుండే భేదబుద్ధి తొలగిపోతూనే
ఈశ్వరుని ఎందుండే ఈశ్వరత్వము కూడా తొలగిపోతుంది. అంచేతనే ద్వైత భక్తులు దే కెనాట్ స్టోమక్ దిస్, అది వాళ్ళకి గలా గలా నహి ఉతర్తా హై. నరేంద్ర మోడీ గారి భాషలో చెప్పాలంటే గలా నహి ఉతర్తా అంటే అది కంఠం దిగదు, కంఠంలో అడ్డుపడుతుంది. ఎందుకంటే వీడు ఒక ఆయన నన్ను ఛాలెంజ్ చేశాడు, సర్వం మిథ్యేనా అని అడిగాడు. ఓఎస్, సర్వం మిథ్యయే. సర్వం మిథ్య అయితే మరి సర్వేశ్వరుడు ఇంక దేనికి ఈశ్వరుడు అని అడిగాడు. దేనికి ఇంక ఈశ్వరుడు అంటే నేను చెప్పాను ఈశ్వరత్వం కల్పితం అండి, మీకు ఆ సంగతి ఆమాత్రం కూడా మీకు తెలియదా అని అడిగాను నేను. ఈశ్వరుడు కల్పితం కాదు, ఈశ్వరత్వం కల్పితం, ఈశ్వరత్వం కల్పితం. అక్కడ ఈశ్వరత్వం కల్పితం, ఇక్కడ జీవత్వం కల్పితం. ఇది ఎలాగంటే ఓ రాజుగారు పల్లకీలో వెళ్తున్నారు, ఓ రైతు నేల దున్నుతున్నాడు. ఆ రాజుగారికి ఆ పల్లకి దిగి రైతు దగ్గరికి వచ్చారు. ఏమో బాగున్నావా? బాగున్నాను మహారాజు అన్నాడు వాడు. దా వచ్చి నా పక్కన నిలబడంటే, మహారాజు మీరు మహారాజులు, నేనేమో పేద రైతును, మీ పక్కన నేను ఎలా నిలబడతాను? అలా కదా అని తన అంగి ఉప్పి పక్కన పెట్టాడు. నీ తలపాగా తీసి పక్కన పెట్టు, ఇప్పుడు వచ్చి నిలబడు. ఇప్పుడు మన ఇద్దరం ఏమిటంటే మన ఇద్దరం మనుష్యులమే అని అది కథ. కాబట్టి మహారాజు గారి అంగి పెట్టుకుని వీడి తలపాగా పెట్టుకుంటే వీడు రైతు, ఆయన రాజు. ఆయన అంగి తీసి వీడి తలపాగా తీసేస్తే ఇద్దరు మనుష్య మాత్రులే. అలాగే బ్రహ్మయందు సృష్టృత్వము అంటే సృష్టించిన వాడు అనే లక్షణం ఎంతవరకు ఉంటుంది? జీవుని యందు జీవత్వం ఉన్నంత వరకే ఉంటుంది. ఈ ద్వైతుల పూర్వపక్షం ఏమిటో తెలుసునండి. అయితే జీవుడే సృష్టి అంటావా, స్రష్టి అంటావా? జీవుడే సృష్టికర్త అంటావా, జీవుడే సృష్టి చేశాడంటావా అని పెద్ద పూర్వపక్షం. మొన్న ఓ పండితుడు ఈ పూర్వపక్షం చేస్తుంటే చూశాను రైల్వే టీవీలో. ఈ పూర్వపక్షం మీద ఆయన గట్టిగా, ఆయనకి సిద్ధాంతం అవుతుంది అది, నాకు పూర్వపక్షం అది, ఆయనకి సిద్ధాంతం. ఆయన దాన్ని గట్టిగా చెప్తుంటే నేను ఒక్క కేక వేద్దాం అనుకున్నా. ఏమండో ఆచార్యులు గారు, మీరు అంత తెగపడి మాట్లాడకండి, మీరు అర్థం చేసుకోండి. జీవుడు యొక్క జీవత్వం ఎప్పుడైతే పోయిందో అప్పుడు ఇంక సృష్టృత్వం అనేది ఏది మిగిలి ఉండదయ్యా బాబు. కాబట్టి వీడే సృష్టి చేశాడా లేదా అనే ప్రశ్న ఉదయించదు అని ఒక్క కేక పెడదాం ఇక్కడి నుంచి అనిపించింది. ఏం లాభం? కేక పెడితే ఆయన వినొద్దు, టీవీలో వినడమే కదా, ఆయన ముందు నిలబడి చెప్పినా విండ. ఆయన ఈయన మహారాజు, వీడు ప్రజ. ఇది ఈ ఫ్యూడలిజం మనం ఏదో అంటారు దీన్ని, అక్కడి నుంచి వచ్చింది. ఈ ఈ రిలీజియస్ సెక్ట్స్ అన్నీ కూడా కొంత ఫ్యూడలిస్టిక్గా ఉంటాయి. ఇవి మహారాజు మహారాజే, ప్రజ ప్రజయే. ప్రజ మహారాజు కాదు, మహారాజు ప్రజ కాదు. ఇప్పుడు మన సమాజంలో కూడా వచ్చిన సమస్య ఏమిటంటే ఒక చాయ్ వాలా ప్రైమ్ మినిస్టర్ ఎలా అవుతాడు? అదే కదా సమస్య. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే వాడు గాంధీ పరివారానికి చెందినవాడు అయి ఉండాలి, కానీ చాయ్ వాలా ఎలా అవుతాడు ప్రైమ్ మినిస్టరు? దట్ ఈస్ ది ప్రాబ్లం. కాబట్టి అలాగే జీవుడు దేవుడు ఎలా అయిపోతాడు, చాయ్ వాలా ప్రైమ్ మినిస్టర్ ఎలా అవుతాడు అన్నట్టుగానే వాడు ఏమన్నాడో తెలుసిన ఒక అతను ఏమన్నాడంటే, హౌ కెన్ ఎ టీ పర్సన్ కెన్ చాయ్ వాలా కెన్ బికమ్ ఏ ప్రైమ్ మినిస్టర్? అవర్ పార్టీ మీటింగ్ ఈజ్ గోయింగ్, ఇట్ విల్ హ్యాపెన్, పార్టీ ప్లేనరీ సెషన్ విల్ హ్యాపెన్, హీ కెన్ కమ్ అండ్ సర్వ్ టీ టు అవర్ ఫ్రెండ్స్ అని చెప్పేసి అన్నాడు. దేర్ వాజ్ సచ్ ఎ నేరగంట్ గాయ్, ఐ డోంట్ వాంట్ టు అట్టర్ ది నేమ్, హీ టాక్ లైక్ దాట్. ఈ ద్వైతులు చెప్పే పూర్వపక్షాలు ఈ స్థాయిలో ఉంటాయి. మీకు నేను అందుకోసం పాలిటిక్స్ చెప్తున్నాను అనుకోకండి. ఈ దట్ హెల్ప్డ్ మోడీ, ఎస్. ఆయన దాన్ని ఉల్టా చేశారు, ఆయన తెలివైనవారు వారు కాబట్టి. సో అంత అహంకారంగా అంత భేద బుద్ధితోటి ఉంటారు. సో అలాగే ఈ ద్వైతుల పూర్వపక్షం ఇలాగే ఉంటుంది, లక్ష్మీదేవికి భర్త అవ్వాలి, జగత్తునంతని సృష్టించాలి, గరుడుని వాహనంగా ఇటు సంచారం చేయాలి, వీడివన్నీ చేస్తాడా?
సంథింగ్ లైక్ దాట్. అంచేతనే ఈ వాక్యం చాలా గొప్పది. ఎందుకంటే తత్వమసి అని ప్రతిబోధిత, మీకు అది అర్థం అవ్వాలి, ముందు అర్థం కాకపోతే ఏమీ లేదు. ప్రతిబోధిత అభేద నిర్దేశం శృతి చేస్తుంది, అది వీడికి తెలియాలి. తెలిసినప్పుడు ఏమవుతుంది, వీడి సంసారిత్వం పోతుంది. వీడి సంసారిత్వం పోగానే, ఓ దేవుడా నువ్వు నాకంటే గొప్పవాడివి, నువ్వు ఉత్తముడవు, నాకు ఈ కోరిక, అవే ఉండవు ఇంకా. బ్రహ్మణ సృష్టృత్వం అపి అపగతం భవతి, అది కూడా తొలగిపోతుంది. సమస్తస్య మిథ్యా జ్ఞాన విజృంభితస్య భేద వ్యవహారస్య సమ్యజ్ఞానేన బాధితత్వాత్. ఎందుకంటే తెలుసునండి, భేద వ్యవహారము, భేద వ్యవహారం అంటే ఇక్కడ ఏ వ్యవహారం అనుకుంటున్నారు, ఈశ్వరుడు భక్తుడు, సృష్టికర్త సృష్టించబడే జీవుడు, ఇది భేద వ్యవహారం. మిగతా భేద వ్యవహారం భార్య భర్త బావమరిది కొడుకు కూతురు, ఈ భేద వ్యవహారానికి ఏం కానీ, ఇక్కడ చెప్తున్న భేద వ్యవహారము సృష్టికర్త సృష్టింపబడేవాడు, రక్షకుడు రక్షించబడేవాడు, పాలకుడు పాలించబడేవాడు అనే ఈ భేద వ్యవహారం అంతా కూడా మిథ్యాజ్ఞాన విజృంభితస్య, ఇదంతా కూడా విస్తరించి ఉన్నది. విజృంభం అంటే ఎలాగో తెలుసిన, పేట్రేగిపోయి ఉన్నది. నేను ఇదే వాక్యాన్ని తెలుగులో నన్ను అనువాదం చేయమంటే నేను ఎలా అనువాదం చేస్తానంటే, తప్పు ధారణలచే, తప్పు కూడా కాదు తప్పుడు, తప్పుడు ధారణలచే ఈ భేద వ్యవహారము పెట్రేగిపోవచున్నది, అది విజృంభితస్య అంటే అర్థం. ఆయనేమో దేవుడు, నేను జీవుణ్ణి, నాకు భార్యా పిల్లలు, ఆయనకు భార్యా పిల్లలు, నాకో బావు మరది, ఆయనకో బావు మరది, నాకు మేనమామ, ఆయనకో మేనమామ, ఏమండి ఇదంతా కూడా. ఈ భేద వ్యవహారం అంతా ఇలా, శివుడి పరివారం వేరు, విష్ణు పరివారం వేరు, అప్పుడప్పుడు వీళ్ళు వీళ్ళు కలుసుకుంటూ ఉంటారు. ఈ కవులు ఉన్నారు చూసారా, ఈ కవులు వాళ్ళు ఈ మిథ్యాజ్ఞానము చేత విజృంభించిన కవిత్వాన్ని తయారు చేసి పెట్టారు. దీని మీద కావ్యకంఠ గణపతి ముని గట్టిగా విమర్శ చేశారు. ఆ కవిత్వం ఎలా ఉంటుందంటే, ఓ శ్లోకం, నాకు శ్లోకం గుర్తులేదు, సాకేతం నుంచి సీతాదేవి, వైకుంఠం నుంచి లక్ష్మీదేవి, వాళ్ళు అలా ఆకాశంలో సంచారం చేస్తుంటే సడన్గా ఒకళ్ళకొకళ్ళు ఎదురుపడ్డారు. అప్పుడు సీతాదేవి లక్ష్మీదేవిని అంటుంది, ఏమ్మా లక్ష్మి ఎలా ఉన్నావు, మీ ఆయన ఎలా ఉన్నాడు, ఏమిటి నీ దగ్గరే ఉంటున్నాడా ఇటువంటి వెళ్తున్నాడా అని అడుగుతాడు అని వెటకారంగా అడుగుతుంది సీతాదేవి. ఎందుకంటే శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు కదా. అంటే ఆవిడేమని చెప్తుందంటే, పొన్నండి ఆయన అప్పుడప్పుడు ఇటు ఇటు వెళ్ళినా మళ్ళీ వాపసు వస్తాడు, నీకు అది కూడా లేదు, ఎవడో రాక్షసుడు ఎత్తుకుపోతే ఏడుస్తూ కూర్చోవలసి ఉంటుందని ఆవిడ అంటుంది. ఇదో పద్యం, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, ఇదో పద్యం. ఇంకో పద్యం, లక్ష్మీదేవి వెళ్తూ ఉంటుంది, పార్వతీదేవి కనపడుతుంది, ఏమా ఏమిటి నీ చీర మీద ఆ దుమ్మేమిటని అడుగుతుంది. ఇప్పుడే శివుణ్ణి కౌగులించుకుని వచ్చి ఉంటావేమో, ఆ దుమ్మంతా ఏమిటి చీర మీద, నా చీర చూడ ఎలా మెరిసిపోతుందో. ఐసా హోత అంటే ఆవిడ ఏదో ఇంకేదో వెటకారం మాట ఆవిడ అంటుంది. ఇదో శ్లోకం, దేవుడి కళ్యాణం. ఇవన్నీ కూడా వీళ్ళు మార్పు చేసుకోవాలండి. దేవుడి కళ్యాణం, కళ్యాణాల్లో మన పెళ్ళిళ్లలో ఎదురు సన్నాహం అని ఒకటి ఉంటుంది. ఇది అన్ని పెళ్ళిళ్లలోనూ లేదు, సౌత్ ఇండియాలో బ్రాహ్మణ్ పెళ్ళిళ్లలో ఉంది, మరి మిగతా క్యాస్ట్లో ఏముందో ఏమి లేదో నేను ఎరగను. నార్త్ ఇండియాలో ఇలా ఉండకపోవచ్చు, ఇంకోలా ఉండొచ్చు. మీరు ఇజ్రాయెల్లోనూ అమెరికా వెళ్తే టోటల్లీ డిఫరెంట్గా ఉంటుంది. ప్రపంచం అంతా కూడా మరి భగవంతుడు సృష్టించిందే కదా, కేవలం తూర్పుగోదావరి జిల్లాని బట్టి మీరు దేవుణ్ణి నిర్ణయం చేస్తానంటే ఎక్కడ కుదురుతుంది, దట్ ఈజ్ నాట్ ప్రాపర్. ఈ ఎదురు సన్నాహం అక్కడి నుంచి వచ్చింది. దీన్ని ఎదురు సన్నాహం మీద ఎవరిలో కవిత్వాలు అవి కూడా ఉన్నాయి. ఇప్పుడు చేస్తూ ఉంటారు, ఈ పండితులందరూ కలిసి ఎదురు సన్నాహం చేస్తారు. ఆ ఎదురు సన్నాహంలో మగపెళ్ళివారంటే విష్ణువు, ఆడపెళ్ళివారు లక్ష్మి, వీళ్ళు వెటకారంగా మాట్లాడతారు.
మగపిల్లి వారు వచ్చారు చూడండిరా వాళ్ళకి ఇదంటే వెటకారంగా మాట్లాడతారు. దానికి వెటకారంగా వాళ్ళు సమాధానం చెప్తారు. ఓ అరగంట సేపు ఈ నాటకం నడిపిస్తారు. నడిపించి అందరూ చప్పట్లు కొట్టి వెళ్ళి కళ్యాణం చేస్తారు. ఏమన్నమాటండి, ఈ భేద వ్యవహారము ఇలాగ పెట్రేగిపోతూ ఉన్నదే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా కూడా మిథ్యాజ్ఞాన విజృంభితస్య, మిథ్యాజ్ఞానం నుంచి వచ్చింది. సమస్తము కూడా సమస్తము ఈ సమస్త భేద వ్యవహారము సమ్యక్ జ్ఞానము చేత బాధితమైపో తోసిపుచ్చబడుతుంది. ఎలా తోసిపుచ్చబడుతుంది అంటే, కమాన్ కమాన్ కీప్ ఇట్ అసైడ్, దెర్ ఈజ్ నో వాల్యూ ఇన్ ఇట్, అండ్ దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్, దెర్ ఈజ్ నో వాల్యూ ఇన్ ఇట్, కీప్ ఇట్ అసైడ్, దట్ ఈజ్ నాట్ ది వే టు వర్షిప్ గాడ్ అని అంత క్లియర్గా తోసిపుచ్చబడుతుంది. అటువంటి పరిస్థితిలో తత్వమసి ఇత్యాది మహావాక్యాలు అన్వయిస్తాయి తప్ప పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రంలాగా చెప్పరాదు. తత్ర కుత ఏవ సృష్టి, తత్ర అంటే తస్మిన్ సతి, అటువంటి సమ్యజ్ఞానము నిలిచి ఉండగా సృష్టి ఎక్కడుంది? కుత ఏవ సృష్టి, నేను ఇందాక సృష్టి అంటే ఏం చెప్పాను మీకు, సినిమా హాల్కి వెళ్ళారు సృష్టి, అదే సృష్టి, అంతే సృష్టి అంటే, ఇంకంతకంటే సృష్టి ఏమీ లేదు. కుతో వా హితాకరణాదయో దోషాః, అరే ఈ భేద వ్యవహారం అంతా మిథ్యాజ్ఞాన విజృంభణమే అని చెప్తుంటే హితము చేసుకున్నాడు హితము చేసుకోలేదు ఏమన్నమాట ఇదంతా కూడాను. ఈ దోషములన్నీ కూడా ప్రసక్తములే కావు, అసలు అవి దరిదాపులకి రావు. ఇది ఎలాగంటే విమానం వెళ్తుంటే మీరు బెడ్డ వేసి రాయి పుచ్చు కొడితే అది విమానానికి తగులుతుందండి? తగలదు. ఆ రాయి కొంత దూరం వెళ్ళి వెనక్కి మళ్ళీ వచ్చి మన్నెత్తి మీదే పడుతుంది. కాబట్టి సమ్యజ్ఞానము చేత భేద వ్యవహారం అంతా కూడా త్రోసిపుచ్చబడుతూ ఉండగా హితము చేసుకున్నాడా లేదా, ఈ దోషం వస్తుంది ఆ దోషం వస్తుంది, ఏమన్న దోషాలు ఇవి? ఇవన్నీ కూడా ద్వైత ఫిలాసఫీ నుంచి వచ్చే దోషాలు. ఇదే మీరు పురాణంలో పెట్టారనుకోండి, పురాణంలో వచ్చే దోషాలు ఇంకో రకంగా ఉంటాయి. వాడి బావమరిది వీడి బావమరిది ఒకటే ఎలా అవుతారు, అలా ఉంటాయి. దట్ యూ కెనాట్ హ్యాండిల్ దట్ యూరో, సో అలా ఉంటాయి. వీడు వాడికి మేనత్త కొడుకు అవ్వాలి కానీ అద్వైతం అని చెప్పేసి మేనమావ కొడుకు అని ఎలా అంటావు, అలా తయారవుతుంది అది. కాబట్టి అది పురాణం నుంచి వచ్చేటువంటి దోషాలు, అది ఇక్కడ ప్రసక్తే లేదు. ఇక్కడ ఎంతసేపటికి హితాకరణము, వీడు సంసారై కూర్చున్నాడు సుఖీ దుఃఖీ అవుతున్నాడు, వీడు స్వతంత్రుడైతే అలా ఎందుకు అయ్యాడు అని అలా ఫిలసాఫికల్గా ఇక్కడ చెప్తూ ఉంటారు. అవిద్యా ప్రత్యుపస్థాపిత నామరూపకృత కార్యకరణ సంఘాతోపాధ్య వివేకృత హిభ్రాంతి హితాకరణాది లక్షణ సంసార నతు పరమార్థతోస్తీతి అసకృదవోచామా. అది మళ్ళీ క్లాసులో చూద్దాం, ఎంత పడుకుందో చూడండి ఆ వాక్యం. ఓం పూర్ణమదః పూర్ణమిదం